అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము చర్చించబోతున్నటువంటి అంశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న. అందరివాడా కొందరివాడా అనేటువంటి అంశంలో అందరం కూడా చర్చించుదాం, పార్టిసిపేట్ చేద్దాం. ఈరోజు మనతో లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి బ్రదర్ స్వరాజ్ గారికి స్వాగతం. సంగారెడ్డి నుండి వచ్చారు లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి. అంతేకాకుండా గజ్వేల్ ప్రాంతం నుండి వచ్చినటువంటి బ్రదర్ సునీల్ గారికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జైబీ. ఈరోజు మరి అంబేద్కర్ గారి గురించి మనం చర్చించుదాం. ఈనాడు యువతకి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి అంబేద్కర్ గారిని గూర్చినటువంటి స్పృహ లేని పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఈనాడు అంబేద్కర్ గారిని కొంతమంది మరి ఆయన ఒక కులానికి చెందినవాడని ఒక ముద్ర వేసి ఆయనను కొంత మట్టుకి ఆయనను పరిమితం చేయాలని ఒక ఆలోచన జరుగుతున్నట్టుగా సమాజంలో కనబడుతూ ఉంది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యొక్క ఆలోచనలు ఏమిటి, ఆయన ఉద్దేశాలు ఏమిటి, ఆయన అందరివాడా కొందరివాడా అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి ఈరోజు వచ్చినటువంటి మరి వీరితో మాట్లాడదాం. అంతేకాకుండా ఎవరైనా సరే మీరు లైవ్లోకి వచ్చి మాట్లాడాలంటే మీరు కాంటాక్ట్ చేయండి, లైవ్లోకి రావచ్చు, మీరు మాట్లాడవచ్చు. ముందుగా స్వరాజ్ గారు చెప్పండి, అంబేద్కర్ గారిని గూర్చి ఈనాడు సమాజంలో ఎంతవరకు అవగాహన ఉంది, సమాజంలో ఈనాడు అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా, అంబేద్కర్ గారిని కొందరివాడు అనుకోవచ్చా లేదా ఆయన అందరివాడా, ఆయన మీ యొక్క ఉద్దేశం ఏమిటి షేర్ చేసుకోండి. యథార్థవాది టీవీ ఛానల్. ముందుగా ప్రేక్షకులందరికీ నా నమస్కారం, వందనాలు. ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారి యొక్క భావజాలమును చరిత్రను వక్రీకరిస్తూ ఆయన చేసిన భారతదేశానికి చేసిన మేలులను వక్రీకరిస్తూ ఆయన కొందరివాడిగా పరిమితం చేయాలని ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్రను గ్రహించాలి మనము. మనము మహాత్మా గాంధీ గారు చూసుకుంటే ఆయన దేశానికి స్వతంత్రానికి పోరాడాడు. ఆయన ఒక వైశ్యుడైనప్పటికీ మరి భారతదేశం అంతా ఆయనను మహాత్ముడిగా గుర్తించింది. మరి బాబాసాహెబ్ గారు కూడా స్వాతంత్రోద్యమముల సమకాలీనుడు. మరి భారతదేశంలో ఉన్న అనేక దళితులకు, బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, అదేవిధంగా అగ్ర కులాల్లో ఉన్న స్త్రీలకు కూడా ఆయన విముక్తి కలిగించాడు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట ఫలితంగానే ఈనాడు అగ్ర కులాసుల మహిళలు కూడా చదువుకుంటున్నారంటే దానికి కారణం ఆయననే. ఆయన స్త్రీ విద్య కొరకు పాటుపడకపోతే, హిందూ కోడ్ బిల్లు అనే దానికి ఆయన పాటుపడకపోతే మనకి ఈనాడు ఈ భారతదేశంలో స్త్రీలకు చదువు దక్కేది కాదు, స్త్రీలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. వేలాది సంవత్సరాలుగా మరి భూములు కానీ, అధికారము కానీ, విద్య కానీ అగ్రవాళ్ళ చేతులను ఉండింది. మరి దళితులకు, బీసీలకు వేలాది సంవత్సరాలుగా, యుగాలుగా మనం రామాయణ కాలం చూసుకుంటే, మరి రాముని కాలంలో చూసుకుంటే శంభుకుడు శూద్రుడు, అతడు తపస్సు చేసే అవకాశం లేదు, చదువుకునే అవకాశం లేదు. వేల సంవత్సరాలుగా దళితులకు విద్యకు దూరం చేశారు, వైద్యకు దూరం చేశారు, తర్వాత అధికారానికి దూరం చేశారు, మరి పొలం లేకుండా దూరం చేశారు. దీన్ని పరిశీలిస్తే ఎందుకని భారతదేశంలో ఉన్న శూద్రులకు, దళితులకు, అండరాని వారకు, గిరిజనులకు భూములు ఎందుకు లేవు అని ఒక ఆలోచన వచ్చింది. ఈనాడు ఒక వాదంలో తెర మీదకి తీసుకొచ్చారు. అదేమిటంటే బాబ్రీ మసీదు స్థానంలో అయోధ్యలో రాముని ఆలయం ఉన్నది. మరి ముస్లింసు, ముస్లిం రాజులు అయోధ్య రామాలయాన్ని పడగొట్టి దాని స్థానంలో మరి బాబ్రీ మసీదు నిర్మించడం జరిగిందని వారి వాదన. మరి పాతకాలం చూసుకుంటే కూడా ఒక రాజు ఇంకొక రాజును యుద్ధం చేసి జయించినప్పుడు ఆ స్థానికంగా ఉన్న ప్రజలను ఏం చేసేవాళ్ళంటే బానిసలు చేసుకునేవారు. మరి భారతదేశంలో ఉంటున్న ఈ మరి శూద్రులు కానివ్వండి, తర్వాత దళితులు కానివ్వండి, ఎందుకని బానిసలుగా ఉండిపోయారు అగ్నివర్ణాల వారికి అని అంటే, దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ మూల నివాసులైన వీరిని అక్రమంగా, అన్యాయంగా వీరి భూములు లాక్కోవడం జరిగింది, వీరి మీద వీరిని బానిస చేసుకోవడం జరిగిందని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈనాడు
భారతదేశంలో ఉన్న అందరూ కూడా అంబేద్కర్ గారిని మనము ఎంతో గౌరవించాలి. అంబేద్కర్ గారి శ్రమను మనము గుర్తించాలి. ఆయన ఆశయం కొరకు మనం పాటలు అవసరం ఎంతైనా ఆయన సమసమాజం కొరకు స్థాపించాడు. రిజర్వేషన్ తీసేయాలని రిజర్వేషన్ ఇంకా 10 సంవత్సరాలే ఉండాలి అంబేద్కర్ గారు అన్నారు. కాబట్టి మనం దానిని 10 సంవత్సరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా రిజర్వేషన్ కొనసాగిస్తారని చెప్పేసి ఒక వాదం తెర మీద తీసుకొచ్చారు. 1000 సంవత్సరాలుగా దళితులకు జరిగిన అన్యాయము 10 సంవత్సరాల్లో కూర్చగలమా? 10 సంవత్సరాలు రిజర్వేషన్ వచ్చిందంటే దళితులు ఎంతమందికి భూములు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఇంకా దళితులు 90% దళితుల్లో పేదలుగానే ఉన్నారు. అగ్రవర్ణాలలో 90% ఇంకా ధనికులుగానే ఉండిపోయారు. వ్యాపార రంగం కానివ్వండి, అధికార రంగం కానివ్వండి, భూములు కానీ 100 ఎకరాలు వాళ్ళ దగ్గర దళితుల దగ్గర ఏమున్నాయి? కాబట్టి దళితులకు ఇంకా సంపూర్ణ న్యాయం జరగలేదు. ముందు ఈ దేశంలో 1000 సంవత్సరాలుగా దళితులు అన్యాయాన్ని అనుభవించడానికి కారణము కుల వ్యవస్థ ఉన్నది, అదే దానికి నిరూపణ. ముందు ఈ రిజర్వేషన్ తీసేయాలంటే దేశంలో ముందు కుల వ్యవస్థను రద్దు చేయాలి, అప్పుడే అంటరానితనం రూపుమాపుతుంది, దళితుల మీద దాడులు జరిగిపోతాయి. రిజర్వేషన్ తీసేయడం ముందు ప్రాముఖ్యం కాదు. రిజర్వేషన్ దళిత ఇలాంటి దళితులకు అన్యాయం అయిపోవడం కారణము ఈ మనువాదం కుల వ్యవస్థ. కాబట్టి ప్రభుత్వం ఈ కుల వ్యవస్థ ముందు రద్దు చేయమనండి, రిజర్వేషన్ వరకు సిద్ధమే. కాబట్టి నాడు బాబాసాహెబ్ను ఆయన పోరాటం ఏంటంటే సమసమాజం కులరహితం నిర్మించాలని కథలుగా అన్నాడు. స్త్రీలకైనా పురుషులకైనా అందరికీ విద్య, అదేవిధంగా వైద్యము లేదా అధికారం అందరికీ సమానంగా రావాలని పాటుపడ్డాడు. రిజర్వేషన్ ఏనాడు మేము ఇండియా ప్రజాబంధు పార్టీ తరపు నన్ను బీసీలో కూడా రిజర్వేషన్ పెంచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు 50% ఉన్న వాళ్ళు రిజర్వేషన్ తక్కువ ఉన్నారు. కాబట్టి నాడు దామాష పద్ధతిలో జనాభా పద్ధతిలో అధికారంగా రిజర్వేషన్గా పంపిణీ జరగాలి. ఏ కులానికి ఇది జరగడం అన్యాయం, ఏ కులానికి ఇవ్వడం జరగడం. 1000 ఏళ్ళుగా దగాపడినాం, అలా జరగకూడదు. వ్యవస్థ కుల దామాష పద్ధతిలో అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలి. అంబేద్కర్ గారు ఏ కులానికో ఏ కొందరుకో ఆయన ప్రయాసపడలేదు. ఆయన అన్ని వర్గాల ప్రజలకు, అంటరాని వారి కొరకు, గిరిజనుల కొరకు, సిద్ధుల కొరకు, అగ్రవర్ణాలు ఉన్న పెద్దల కొరకు, అగ్రవర్ణాలు స్త్రీల కొరకు కూడా ఆయన ప్రయాసపడ్డాడు. అంబేద్కర్ గారు ముమ్మాటికి అందరి వాడు. ఈ సత్యాన్ని గ్రహించి అంబేద్కర్గా భావజాలను మనం అంగీకరించి ఆకలి ప్రయాసపడితే దేశం స్వర్ణ భారతం అవుతుంది. దేశం సమసమాజం నిర్మించబడి భారతదేశం ఎంతో మరి అందరికీ ప్రపంచ దేశాలకు ఆదర్శవంతం అవుతుంది. ఓకే, చాలా సంతోషం స్వరాజ్ గారు. సునీల్ గారు మీరు చెప్పండి, అంబేద్కర్ గారు కొందరి వాడు అనేటువంటి భావము ఈనాడు సమాజంలో దినదినం పేరకపోతుంది. ఆయన కొందరివాడు ఎలా అయ్యాడు, అందరి వాడు ఎందుకు కాలేకపోయాడు, మీ ఉద్దేశం ఏమిటి? మొదటిగా యథార్థవాది ప్రేక్షకులందరికీ జై బీబు చెప్తున్నాను. యథార్థవాది టీవీ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి నా జై బీబు తెలియజేస్తున్నాను. మొదటి విషయం ఏంటంటే, జాతి కొరకు కష్టపడ్డ నాయకులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో, మహాత్మా జ్యోతిబా ఫూలే మొదలుకొని సమాజం కొరకు వెనకబడ్డ తరగతుల వారి కొరకు, కులం పేరిట తృణీకరించబడ్డ వారి కొరకు అహర్నిశలు శ్రమించినటువంటి మహానుభావులు ఎందరో ఎందరో మహానుభావులు, వారందరికీ మా వందనాలు అన్నారు త్యాగయ్య గారు. మహానుభావులు అంటే నశించిపోతున్న ఒక జాతి కొరకు పోరాటం చేసేవాడు మహానుభావులు. ఈనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి 60 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఇండియా దేవర్ హ్యావ్ ద అన్టచబిలిటీ. ఇంకా అంటరానితనంలో వారు ఉండడానికి గల కారణం ఏంటంటే, ఇంకోసారి స్వతంత్ర పోరాటం జరగవలసినటువంటి అవసరంతో ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. ఏ నాయకుడు కష్టపడ్డా ఆ నాయకుడిని కులాన్ని బట్టి, ఏ కులం వారి కొరకు ఆ నాయకుడు కష్టపడ్డాడో ఆ కులానికి ఆ నాయకుడిని పరిమితం చేశారు. ఒక జాతి కొరకు కష్టపడ్డ వ్యక్తులందరినీ కూడా అందరి వాడుగా గుర్తించలేకపోవడం గల కారణం ఏంటంటే కుల వ్యవస్థ ఉండడం. కాబట్టి ఈ కుల వ్యవస్థ మీద మరొకసారి స్వతంత్ర పోరాటం ఏదైతే జరిగిందో బ్రిటిష్ వారి మీద, అటువంటి పోరాటం మళ్ళీ ఒకసారి కుల వ్యవస్థ నిర్మూలించడానికి జరగాల్సినటువంటి అవసరం ఉందని ఈనాడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ,
మహాత్మా జ్యోతిబా ఫులే గారు కానీ, పెరియార్ గారు కానీ, కాంశీరామ్ గారు కానీ, వీళ్ళు చేసినటువంటి శ్రమ, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు వర్ణించలేరు, వివరించలేనివి. ఈనాడు వారికి దేశంలో అంత వాళ్ళు చేసిన పనికి తగినట్లుగా వారికి గుర్తింపు లేదు. కారణం ఏంటంటే ఒక కులానికి వారిని పరిమితం చేశారు. కాబట్టి ఈనాడు దేశంలో ఒకడు ఎమ్మెల్యే అయ్యిండన్నా, ఒక ఎంపీ అయ్యిండన్నా, ఒక ముఖ్యమంత్రి అయ్యిండన్నా, ప్రధానమంత్రి అయినా ప్రతి ఒక్కడు కృతజ్ఞుడు అయి ఉండాలి. ఎవరికంటే అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి పుణ్యమాది ఈనాడు వాళ్ళు ప్రధానమంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఆయన ఏ వ్యక్తి ద్వారా, ఏ వ్యక్తి రాసినటువంటి రాజ్యాంగం ద్వారా వాళ్ళు అధికార పీఠం ఎక్కారో ఆ వ్యక్తిని కూడా ఒక వర్గానికి పరిమితం చేశారు. కారణం ఏంటంటే కుల వ్యవస్థ ఉండడం. కాబట్టి కుల వ్యవస్థ మీద పోరాటం చేసినప్పుడే మళ్ళీ ఒకసారి నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ స్వాతంత్రం ఇప్పుడు వేరే దేశం వారితో కాదు, మతం మాదలతో ఈ పోరాటం చేయాలి. కులాన్ని, కులమైనటువంటి ఒక అంబేద్కరిజానికి విరోధమైన ఒక తత్వం, ఒక సిద్ధాంతం కుల వ్యవస్థ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఇద్దరు ఉన్నది. ఎప్పుడైతే కుల వ్యవస్థ మీద మనం పోరాటం చేస్తామో మరొకసారి నిజమైన స్వాతంత్రము అన్ని వర్గాల వారికి వస్తుంది. దళితులకు వస్తుంది, బీసీలకు వస్తుంది, మైనార్టీలకు వస్తుంది, బ్రాహ్మణులో ఉన్నటువంటి స్త్రీలకు కూడా స్వాతంత్రం వస్తుంది. మనవాద కబంధ హస్తాల కింద ఎంతమంది అయితే నలిగిపోతున్నారో అందరికీ స్వాతంత్రం వస్తుంది కుల వ్యవస్థను నిర్మూలించగలిగితే. కాబట్టి యథార్థవాది టీవీ ఛానల్ వారు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా విలువైందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రయత్నం ద్వారా దేశం కదిలించబడుతుంది, రాష్ట్రాలు, ప్రభుత్వాలు కదిలించబడతాయని నేను నమ్ముతున్నాను. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నిజంగా ప్రజల్లోనికి తీసుకువెళ్ళేవారు కూడా లేరు. ఈనాడు ఎంతోమంది అంబేద్కర్ రైట్లు మనవాదుల పార్టీల జెండాలు మోస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహానికి ఇది వరకు పూలమాల వేసినటువంటి సందర్భం లేదు. అంబేద్కర్ జయంతి నాడు కూడా ఆయన రాలేకపోయాడు. ఒకవేళ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. అంటే ఒక వర్గానికి వారిని పరిమితం చేశారు. కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ గారు అందరివాడు కాదండి, ఆయన ప్రపంచానికి కావలసినటువంటి వ్యక్తి. ప్రపంచంలో అన్ని దేశాల వారు గుర్తించారు అంబేద్కర్ అందరివాడని, కానీ భారతదేశంలో మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ఒక కులానికి పరిమితం చేశారు. ఆయన ఆ కులస్తులకు చెందినవాడు, ఆ కులస్తుల కూడా కష్టపడ్డవాడు, కాబట్టి మనకు సంబంధం లేదు ఆయనతో. ఆయన మనవాడు కాదు. ఈ మనవాడు కాదనేటువంటి మాట ఎందుకు వచ్చిందంటే కులాన్ని బట్టి వచ్చింది. ఎవరైనా అందరి వారని ఎప్పుడు అనగలుగుతామంటే కుల వ్యవస్థ పోయినప్పుడే అనగలుగుతాం. ఫలాన వారు ఉన్నారు, ఇప్పుడు మారిబాబు గారు యథార్థవాది సీఓ ఉన్నారు, స్వరాజ్ మాతంగి గారు ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి మావాడా మావాడు కాదనేటటువంటి ఎట్లా నిర్ణయిస్తున్నారంటే కుల వ్యవస్థను బట్టి. వాడు మా కులం అయితే మనవాడు, లేకపోతే వాడు మనవాడు కాదు. కాబట్టి అంబేద్కర్ అందరి వాడు కావాలన్నా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కులస్తులు, ప్రతి ఒక్క మతస్థులు, అందరూ మనిషన్న ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ప్రతి ఒక్కడు మనవాడు అనుకునేటువంటి పరిస్థితి రావాలంటే మొదట కుల వ్యవస్థ పోవాలి. అప్పుడు అందరూ మనవారవుతారు, మనం అందరి వారం అవుతాం. కాబట్టి అందరి వాడు అని ఒక సినిమా కూడా తీశాడు చిరంజీవి గారు. చిరంజీవి గారు అందరి వాడు అని చెప్పుకోవడానికి తీశాడు. చాలా మంచి ఆలోచన. ఈనాడు అంబేద్కర్ గారిది, అంబేద్కర్ గారి యొక్క ఇజం మీద, అంబేద్కర్ ఆలోచన మీద మనం తీయాలి. అసలు అంబేద్కర్ అన్ని వర్గాలకు సంబంధించి, అన్ని వర్గాల వారి కొరకు ఆయన కష్టపడ్డవాడు. అన్ని వర్గాలు, దేశం బాగుండాలి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గౌరవంగా బ్రతకగలగాలి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించగలగాలి, అన్ని వర్గాల వారికి నిధులు రావాలి, ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా అన్ని వర్గాల వారికి రావాలి సమానంగాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అంతకన్నా ముందు మహాత్మా జ్యోతిబా ఫూలే, చాలామంది మహానుభావులు కష్టపడ్డారు. మీరు అందరూ అందరి వారండి. మహాత్మా జ్యోతిబా ఫూలే గారు కూడా అందరి వారు, మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అందరి వారు, కాంశీరామ్ గారు అందరి వారు, నశించిపోతున్న వెనుకబడ్డ జాతి కొరకు కష్టపడుతున్న ప్రతి ఒక్కడు అందరి వాడు. అసలు వాడు వాడిని మనం మనిషిగా గుర్తించాలి. ఏ జాతి అయితే వెనుకబడ్డదో, ఏ జాతిని అయితే దేశం ధృవీకరించిందో, కులం పేరిట, కులాల పేరిట కొందరిని తక్కువ వారని, నీచమైన వారని, అంటరాని వారని ఎవరైతే పక్కకు పెట్టిందో దేశము, వారి పక్షాన పనిచేస్తున్నవాడు అందరి వాడు. కనుక ఈ పరంపరలో మొదట మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే. రెండవ స్థానంలో అంబేద్కర్ గారు వచ్చారు, తర్వాత కాంశీరామ్ గారు, పెరియార్ గారు, తర్వాత చాలామంది మహానుభావులు ఉన్నారు, జగజీవన్ రామ్ గారు కానీ చాలామంది, ఎంతోమంది ఈ వర్గాల వారి కూడా కష్టపడ్డవారు, ఈ వర్గాల వారిని చేతనం చేయడానికి ఎంత కష్టపడ్డవారు ఉన్నారు. కనుక
ఈనాడు మనము చైతన్యవంతులను చేయాలి. ఏంటంటే అంబేద్కర్ ఇజాన్ ఏదైతే ఉందో, అంబేద్కర్ ఐడియాలజీ కరెక్ట్గా మనం అన్ని కులాల వారి దగ్గర తీసుకుపోయినప్పుడు మాత్రమే అంబేద్కర్ అందరి వాడని విషయాన్ని వాళ్ళు గ్రహించగలుగుతాం. అంబేద్కర్ని అంబేద్కర్ యొక్క స్టాచ్యూ తీసేసిన సందర్భం మనం చూసాం పంచాకుంటలో. అంబేద్కర్ యొక్క స్టాచ్యూను తీసేసినప్పుడు ఎందుకు తీసేశారంటే మన వాడు కాదనే ఉద్దేశంతో తీసేశారని నేను అంటాను. మొదట వారికి వారి యొక్క ఐడియాలజీ మారాలి. అంబేద్కర్ దేని కూడా కష్టపడ్డాడు, అంబేద్కర్ చేసినటువంటి మేలు ఏంది, అంబేద్కర్ అన్ని వర్గాల వారికి మేలు చేశాడు, అన్ని మతాల వారికి మేలు చేశాడు, అన్ని కులాల వారికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. ఆయన రాజ్యాంగం రాసి అందరికీ మేలు చేశాడు. రాజ్యాంగం కనుక లేకపోతే, ఈనాడు చట్టాలు లేకపోతే ఈనాడు దేశ పరిస్థితి ఎట్లా ఉండేది? ఈనాడు దేశంలో ఈ చట్టాలని చట్ట వ్యవస్థ ఈ యొక్క చట్టాలు ఈ పద్ధతులు లేకపోతే ఎవరు ఇష్టానుసారంగా వారు బ్రతుకుని నరుకుని సంపుకొని ఉండేవాడు. అన్ని వర్గాల వారికైనా గొప్ప మేలు చేశారు, తీరని మేలు చేశారు. కనుక ఆయన నాట్ ఓన్లీ దళిత్, నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్, ఆయన అన్ని వర్గాల వారి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతి ఒక్క మనిషికి చెందినటువంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. బాబాసాహెబ్ అందరి వారు, బాబాసాహెబ్ మావాడు, బాబాసాహెబ్ ఒక మనిషి, బాబాసాహెబ్ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా రేపు రండి. రేపు ఇందిరా పార్కు 8వ తారీఖు, మే 8వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నారు. ఇందిరా పార్క్ దగ్గర అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం తీసివేసిన సందర్భాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ నావాడు, అంబేద్కర్ నా దేశం కొరకు కష్టపడ్డవాడు, అంబేద్కర్ నా దేశానికి మేలు చేసిన వాడు అనుకున్న ప్రతి ఒక్కరు రండి తల్లి రండి, వేలాదిగా లక్షలాదిగా తల్లి రండి. ఇవాళ మనకు గొంతిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ను అంటరాని వాడంలోనే మనం అంటరాని వాడు ఎంచగలుగుతాం, అందరు కలిసికట్టుగా వస్తే. అంబేద్కర్ గారు నావాడు కాదనుకున్న ప్రతి ఒక్కరిని మనం పక్కకు పెట్టి వాడిని కూడా మనలో అందరి వాడిని కలుపుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేసి రాజ్యాధికార దిశలో మనం వెళ్ళినప్పుడు. రాజాధికారమే మాస్టర్ కి అని ఒక బుక్ కూడా రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కనుక ఈ యొక్క యూనిటీ ఈనాడు మతోన్మాద పార్టీలు చేస్తున్నటువంటి పని ఏంటంటే వాళ్ళు విభజించి పాలిస్తున్నారు. ఈనాడు దళితుల్లో ఉన్న కొందరిని వారి గ్రిప్లో పెట్టుకున్నారు. దళితుల్లో ఏ వర్గాల వారైతే బలంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారో అదే పేరున అదే ఐడియాలజీతో వాళ్ళు కొంత ఉద్యమ దిశలో కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ప్రారంభించారు దళితుల ద్వారా విభజించాలి ఏదో విధంగానే. కాబట్టి ఏ ఆర్గనైజేషన్ అయినా జేబీమన్న ప్రతి ఒక్కరు, అంబేద్కర్ ఇజాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు అందరూ కూడా కదిలి రండి, వేలాది లక్షలాదిగా. అంబేద్కర్ అందరి వాడు, అందరికి కావాల్సిన వాడని మనము మన గొంతిప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరైనా సరే మీరు లైవ్లోకి వచ్చి మాట్లాడాలనుకుంటే రండి, మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక సహోదరుడు మంచి మాట చెప్తున్నాడు. ఇక్కడ ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే, అంబేద్కర్ రిజెక్టెడ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం అండ్ టేకెన్ బుద్ధిజం. అంబేద్కర్ ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అబౌవ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ అండ్ అదే ఇక్కడ చూస్తా అది అంబేద్కర్ ఈజ్ ఏ రిలీజన్ అండ్ రీజన్ అంటున్నాడు. అవును బ్రదర్, నిజమే. అంబేద్కర్ గారు కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈనాడు ఉన్నటువంటి యువత అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఈజ్ ఏ ట్రూ నేషనలిస్ట్ అండ్ బుద్ధిస్ట్, 100% రైట్ బ్రదర్. బట్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ నేమ్ ఫర్ సెల్ఫిష్ రీజన్స్ అండ్ పాలిటిక్స్ అండ్ కన్వర్జేషన్స్ అండ్ డివైడ్ క్యాస్ట్ అంటున్నారు. ఓకే, సంతోషం. చెప్పండి స్వరాజ్ గారు, ఈనాడు యువత అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఈనాడు మొన్న కొద్ది రోజుల క్రితం, దాదాపు ఒక 1 ఇయర్గా, మా టీవీలో ఒకటి కోన్ పడేక కరవపతి అనే ఒక తెలుగు ప్రోగ్రామ్ వస్తుంది, నాగార్జున గారు దాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో తండ్రి హెడ్ మాస్టరు, తల్లి ఏమో టీచరు, వాళ్ళ పాపను MBA చేసినారు. ఆ కూర్చోబెట్టి ఆ కోనపండుగ కరవపతిలో ఆమెను మాట్లాడుతూ ఉన్నారు. బాబాసాహెబ్ అనేటువంటి నేమ్ ఎవరికి ఉన్నది? ఏ గాంధీ, మహాత్మా గాంధీ, బి నెహ్రూ, సి వల్లభాయ్ పటేల్, డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
అంటే ఆమె ఏమంటుంది తెలుసా, బాబాసాహెబ్ అంటే అంబేద్కర్ అయితే కాదు, ఈ ముగ్గురులో ఎవరో అయి ఉండొచ్చు అంటుంది ఆమె. ఎంబీఏ స్టూడెంట్ ఆమె. అంటే పరిస్థితి అట్లున్నది. అంటే ఈనాడు ఉన్నటువంటి జనరేషన్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు అంబేద్కర్ గారి గురించి తెలియదు. ఈనాడు యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉండదా లేదా మీ అభిప్రాయం ఏంటి? ఆమె ఎంబీఏ స్టూడెంట్ అంటున్నారు కదా, ఎంబీఏ స్టూడెంట్ అన్నప్పుడు ఆమె సాంఘిక శాస్త్రము, జనరల్ నాలెడ్జ్, భారతదేశం యొక్క చరిత్ర ఆమె తెలియకుండా ఎలా ఉంటుంది? అది తెలియకుండా ఎలా పాస్ అవుతుంది ఆమె? ఆమె ఎంబీఏ స్టూడెంట్ పాస్ అయింది అంటే ఒకటి మరి ఆమె చిట్లు కొట్టి పాస్ అయి ఉండాలి, లేదా రెండో విషయం ఏంటంటే మరి ఆయన గురించిన పాఠశాల పుస్తకంలో మరి పాఠశాలలో ఆయన గురించిన అంశం ఏమన్నా వారికి బోధించకుండా ఉండే అవకాశం ఉంటుందా? ఈ రెండు అంశాలు జరిగింటేనే కానీ అంబేద్కర్ గురించి తెలిసే అవకాశం లేదు. కాబట్టి నాడు ప్రభుత్వం కూడా కొన్ని సంస్థలు కూడా మరి మనవాద సంస్థలు చరిత్రను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చరిత్రను వక్రీకరిస్తూ మహానుభావుల యొక్క త్యాగాలను వక్రీకరిస్తూ మరి స్వాతంత్రంలో ఉద్యమం వల్ల ఏమాత్రం పాల్పడలేనప్పటికీ ఈనాడు వాళ్ళు దేశభక్తులుగా చలామణి అవుతూ వాళ్ళే దేశభక్తులుగా చలామణి అవుతూ ఇతరులు దేశభక్తులుగా అన్నట్లుగా ప్రవర్తిస్తూ దేశాధికారంలో కూర్చొని దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎవరైతే ప్రయాసపడి ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారో, ఎవరి కోసం అయితే ఈ భారత స్వతంత్రం తీసుకొని వచ్చారో వారికి ఫలాలు అందకుండా మళ్ళా మనువాదులు స్వతంత్రం రాకంటే ముందు పరిస్థితి ఈనాడు పరిస్థితి చూస్తుంటేలా ఉందంటే స్వతంత్రం వస్తే ఇంకొంచెం అనవసరంగా స్వతంత్రం ఈనాడు భారతం వచ్చింది ఏమన్న పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు చూస్తున్నాం పేపర్లో దళితులు గుజరాత్లో రాజస్థాన్లో దళితుల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. నడి రోడ్డు మీద ఈరోజు కూడా చూశాను నేను దళితుల జంటను మరి రోడ్డు మీద బట్టలు వారి బట్టను మరి నగ్నంగా వారిని చేసి వివాసం చేసి అత్యాచారం చేసి ఎందుకని దళితుల మీద ఇలాంటి అత్యాచారం జరుగుతుంది? అదే బ్రిటిష్ పరిపాలన జరిగేదా ఈ విధంగా? బ్రిటిషర్లు ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ పరిపాలన లోనే కొంచెం దళితులు స్వేచ్ఛ ఉండేది, అంతకన్నా అధ్వానం తయారైపోయింది. ఈ తెల్లది నల్లదొరలు తెల్లదొరల కంటే అధ్వానంగా పరిపాలిస్తున్నారు, అన్యాయంగా పరిపాలిస్తున్నారు, దళితులకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇప్పుడు ఈనాడు దళితులు ఇంకొక స్వతంత్ర పోరాటం చేసే అవసరం వచ్చింది. కాబట్టి దళితులు మరొక స్వతంత్రోద్యమానికి పోరాడాలి. అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు భారతరత్న, ఆయన విగ్రహం తీసి చిత్తగుండలో పడేశారంటే వీళ్ళకి ఎంత గుండె ధైర్యం అనాలి? అంబేద్కర్ విగ్రహం పడేయమంటే అంబేద్కర్ను పడేయడమే చిత్తగుండలో. ఆయన రాజ్యాంగం రాసి రాజ్యాంగ ప్రకారం పరిపాలిస్తూ ఆయనకి అవమానం కలిగజేస్తారా? ఒక రోడ్డు మీద ఒక చిన్న దేవాలయం కానీ ఒక మసీదును కానీ మీరు తీసేయలేరే? మీరు ఒక మనిషిని ఒక విగ్రహం ఒక అంబేద్కర్ జాతిపిత అంబేద్కర్ మహా భారతరత్న అంబేద్కర్ విగ్రహాన్ని మీరు తీశారంటే అంబేద్కర్ అంటే మీకు భయం లేదు, అంబేద్కర్ గారు అంటే మీకు చిన్న చూపు చులకన, ఆయన రాసిన రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం నడిపిస్తూ ఆయనకి ఇంత అవమానం కలగజేస్తారా? అంటే మీరు ఎంత బరితెగించి ప్రవర్తిస్తున్నారు, రాజ్యాంగం తుంగలు దక్కుతున్నారు, రాజ్యాంగ విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈనాడు అంబేద్కర్ అభిమానులు రాజ్యాంగ పరిరక్షకులు అందరూ కూడా ఏకం కావాలి, ఇలాంటి దురగాల మీద పోరాడాలి. ప్రత్యేకంగా అంబేద్కర్ భావజాలంను మరి కొన్ని సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని సంస్థలు దాచిపెడుతున్నాయి, వక్రీకరిస్తున్నాయి, ప్రభుత్వాలు కూడా మరి అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నాయి, సహకరిస్తున్నాయి. ఎన్నో కథ యూపీ గవర్నమెంట్లోకి చూడండి, తర్వాత మణిపూర్లో కానివ్వండి, అంబేద్కర్ విగ్రహాలను కూల్చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహాలు కూర్చో అవసరం ఏమొచ్చింది? అంబేద్కర్ ఎవరి విగ్రహాలు కూర్చడం లేదే, మీరెందుకు అని అంబేద్కర్ విగ్రహాలు కూల్చేస్తున్నాం? ప్రభుత్వాలు ఏమైనా అంబేద్కర్ విగ్రహాలు కూర్చో ఎందుకని వారి మీద చెల్లించుకోవడం లేదు? కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి వారికి సహకరిస్తుంది. మరి ప్రజలే అంబేద్కర్ వాదమును ప్రజలకు వ్యాప్తి చేసి చైతన్యం చేసి మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కొరకు మరి ఒక రాష్ట్రాన్ని విడగొట్టి తన అధికారం కొరకే ఈనాడు తెలంగాణ ఉద్యమం చేసి పెట్టడం అర్థమవుతుంది. ప్రజల బాగు కోసం కాదు, తన అధికారం కొరకే తెలంగాణ ఉద్యమం చేపట్టాడు అనిపిస్తుంది. మరి భారతదేశం కూడా స్వతంత్రం చేశాం, అది కొందరి మేలుకే జరిగింది, దళితులకు ఏమాత్రం న్యాయం మేలు జరగడం లేదు. కాబట్టి నాడు తిరిగి అందరి బాగు కొరకు దళితులందరూ కానీ ఎస్టీ ఎస్టీ బీసీ మేడలు కానీ మళ్ళీ తిరిగి ఒక స్వతంత్ర రెండవ స్వతంత్ర ఉద్యమం పోరాటం చేయాలి,
భారతదేశంలో నల్లధరల చేతుల్లో, అవినీతికుల చేతుల్లో, మన చేతుల్లో భారతదేశం రక్షణ అవసరం ఎంతైనా ఉన్నది. దీని కొరకు మనమే అంబేద్కర్ వాదులందరూ కూడా, అభిమానులందరూ కూడా ఆయన భావజం వ్యాప్తి చేస్తూ ప్రజలను మరి బోధించి పోరాడి పోరాడేంత చైతన్యం సంస్కరించి పోరాడే చైతన్యించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉన్నది. ఓకే, ఈనాడు యువతకు ఏ విధంగా నేర్పించాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ భావజాలాన్ని? మరి ఈనాడు యువతకు మరి సోషల్ మీడియానే మనకు ఆధారము. అన్ని పత్రిక రంగం కానివ్వండి, మీడియా రంగం కానివ్వండి, అన్ని అమ్ముడు పోయినాయి. ప్రభుత్వం యొక్క కబంధ హస్తాలు, ప్రభుత్వ అనుకూల పత్రికలు ఈనాడు ఏ పత్రికల్లో కూడా అంబేద్కర్ విగ్రహంను గురి చేస్తే దాని గురించిన ప్రసారం చేసిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ప్రజల పక్షాన ఉండి ప్రజల కొరకు పోరాడాల్సిన మీడియా రంగమే మరి అధికారులకు తొత్తులుగా మారి, అధికారులకు పక్షంగా మారి మరి వారు మీడియా రంగం నడిపిస్తున్నప్పుడు ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సింది ఇక మరి ప్రజలే కనుక ప్రజలే వ్యక్తిగతంగా ఈ సోషల్ మీడియా ద్వారా మీలాంటి యథార్థ వాటి లాంటి టీవీ ఛానల్ ద్వారానే అనేక అంబేద్కర్ గారి యొక్క మరి ఆయన చేసిన మేలుల గురించి కానివ్వండి, ఆయన చేసిన త్యాగం గురించి కానివ్వండి, అభిమానులందరూ తీసుకొని వచ్చి అనేకులను ఈ ఛానల్ ద్వారా అంబేద్కరిజంను మరి ఆయన భావజాలమును వ్యాప్తి చేయాలని ఈ విధంగా నేను మనవి చేసి కోరుకుంటున్నాను. ఓకే, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దుశ్చర్యలు జరిగినప్పుడు, అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను కూల్చేయడం అనే విషయం జరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఈనాడుకే పంజగుట్టల విగ్రహం కూల్చిన ఎంత ఉధృతంగా ఉద్యమం జరిగినా కూడా రేపటి దినమున సింహగర్జనం జరుగుతున్నది. మరి ప్రభుత్వం మేము నెల రోజులు దరిదాపుగా ఎన్నో రోజులు కావస్తుంది, అయినా ఇంకా నెల రోజులు కావస్తుంది ప్రభుత్వం స్పందించలేదు. విగ్రహం కూల్ చేస్తే పర్మిషన్ లేదు, పర్మిషన్ ఇవ్వండి, అదే స్థలంలో విగ్రహం పెట్టండి, ఎందుకని పర్మిషన్ ఇవ్వడం లేదు? అంబేద్కర్ రాజ్యాంగ రాష్ట్ర అంబేద్కర్కి మీరు పర్మిషన్ ఇవ్వరా? ఆయన రాజ్యాంగ ప్రకారం రాష్ట్రం ఆయనకి పర్మిషన్ లేదంటారు మీరు. కాబట్టి ఇంత ఉద్యమం చేసినా ప్రభుత్వం స్పందించలేదు. ఇంతకంటే ఎక్కువ ఉద్యమం చేసేంతగా ప్రజలలోకి మనం తీసుకొని పోలి ఎంతో అవసరం ఉన్నది. అంబేద్కర్ విగ్రహం జోలికి వస్తే కూడా వచ్చిన రావడానికి భయపడే పరిస్థితి మనం కల్పించాలి. ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎట్లా అంటే ప్రజల లోపల మార్పు తేవాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం కూల్ చేస్తే ఈనాడు ఎందుకు ప్రజలు ముందుకు రావడం లేదు? అంటే ఏం జరిగి ఉండొచ్చు ప్రజల లోపల? ప్రజల యొక్క అంతరంగం ఏంటి? అసలు అంబేద్కర్ను మర్చిపోయారా? లేకపోతే అసలు ఏంటి పరిస్థితి? ఈనాడు అనేక పార్టీలలో కూడా అంబేద్కర్ రైట్స్ ఉన్నారు. ఇప్పుడు వేరే పార్టీలో ఒకటి గెలిచింది అంటే అంబేద్కర్ రైట్ సపోర్ట్ చేయదే గెలిచిందా అది పార్టీ? ఈనాడు ఉన్నటువంటి నాయకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇంకా వేరే వేరే క్యాడర్స్ ఎందులో ఉన్నా సరే వాళ్ళని కూడా గాయపరిచినట్టే కదా అంబేద్కర్ గారిని గాయపరిస్తే వాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదంటారు? మరి అంబేద్కర్ రాజ్యాంగ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనుభవిస్తూ రిజర్వేషన్ ద్వారా గెలుపొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మరి ఎమ్మెల్యే అందరూ కూడా దీని మీద పోరాడితే ఒక రోజులో పని, కానీ వాళ్ళే పాటికి తొత్తులుగా మారి మౌనం వహిస్తున్నారు, అంబేద్కర్ గారు ద్రోహం చేస్తున్నారు, దళిత జాతికి, బహుజనులకు, గిరిజనులకు ద్రోహం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే ఒక రోజులో పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఎమ్మెల్యేలు ముందుకు వస్తే పని ఎప్పుడే జరుగుతుంది, కానీ ఎమ్మెల్యేలు రావడం లేదంటే ప్రజలే ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకోవాల్సిన ఉండాలి. అధికారులు ప్రజల ప్రతినిధులు, వాళ్ళు ప్రజల పక్షాన పోరాడాల్సిన వాళ్ళే అంబేద్కర్కి ఇంత అవమానం జరుగుతుంది, నోరుకు మాటకపోవడం ఎంత సిగ్గుచేటు. కాబట్టి ప్రజలు మరి స్థానికంగా మరి ఎమ్మెల్యేలను వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి సంఘటనలు మరీ పునరుతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వరాజ్ గారు. సునీల్ గారు చెప్పండి, రేపు ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి? ప్రజలందరూ ఎక్కడెక్కడి నుంచి రాబోతున్నారు రేపు జరగబోయే ఇందిరా పార్క్ దగ్గర మహాగర్జన? చాలా సంతోషం అండి. ఇప్పుడు స్వరాజ్ గారు అన్నట్టుగా ఈనాడు ఏవైతే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద పత్రిక ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో, విలేకరులు కానీ, అందరికీ తెలిసింది విషయం ఇది. అన్ని ఛానల్స్ వారికి తెలుసు, అన్ని పత్రికల వారికి తెలుసు. అయినా ఇప్పటికీ ఏ పత్రిక వారు దాన్ని ఆ న్యూస్ను ఎలర్ట్ చేసింది లేదు, ఏ ఛానల్ వాళ్ళు కూడా దాన్ని రిపీటెడ్గా చూపించింది లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీ కింద పనిచేస్తూ ఉంది. ఈనాడు ఈ విషయాన్ని అంబేద్కర్ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఈనాడు అంబేద్కర్కు అంబేద్కర్కి ఇంత ఘోరమైన అవమానం జరిగిన తర్వాత కూడా ఈ పెద్ద పెద్ద ఛానల్ అనుకుంటున్నటువంటి ఈ యొక్క మతోన్మాదుల యొక్క కాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి ఈ మీడియాని మనము తృణీకరించాల్సిన అవసరం ఉన్నది. ఆ ఛానల్స్ని మనం చూడకూడదు, ఆ ఛానల్స్ని రిజెక్ట్ చేయాలి, ఆ ఛానల్స్ని మనం రీఛార్జ్ కూడా చేసుకోవద్దు. ఏ పేపర్ అయితే అంబేద్కర్కు అవమానం జరిగినప్పుడు వాడు రాయలేడు, ఆ పేపర్లు మనం ఎందుకు చూడాలి? ఆ పేపర్లు మొత్తం అందరూ అవాయిడ్ చేయండి. ఈనాడు దళితులు తెలంగాణ కానీ దేశంలో ఉన్నటువంటి దళితులు అందరూ కూడా ఆ అవాయిడ్ చేస్తే కొన్ని కోట్ల పత్రికలు ఆగిపోతాయి, కోట్ల మంది ఆ ఛానల్స్ చూడకుండా రిజెక్ట్ చేయగలిగితే వెంటనే కదిలించబడుతుంది. ఓకే, అధికార యంత్రాంగం కదిలించబడుతుంది, మీడియా కదిలించబడుతుంది, అందరికీ బుద్ధి చెప్పాలి. మనము ఇది చెప్పగలగాలి. ఇంకో విషయం అడిగారు మీరు, రేపు ఎట్ట జరగబోతుందంటే ఈనాడు ఒక్క పత్రికలో రాయలేరు, ఒక టీవీలో దీని గురించినటువంటి న్యూస్ లేదు. అంబేద్కర్ విగ్రహానికి ఇంత దారుణంగా అవమానం జరిగిన అయినా రేపు చూడండి ప్రవాహం వలె జనం వస్తారు, ప్రవాహం వలె 7 లక్షల మంది వస్తారో మనం వర్ణించలేము. తెలంగాణ నలుమూలల ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనాలు రాబోతున్నారు. ఎవరు ఆపుకుంటారో ఆపుకోమని నేను చెప్తా ఉన్నాను. దమ్ముంటే ఆపుకోవాలి, ఇప్పుడు ఈ జనాన్ని ఆపుకోగలగాలి. ఎవరు ఆపగలుగుతారండి? చట్టాన్ని గౌరవించినందుకే గౌరవించి చూసాము. మన 2 రోజులు అవుతుంది, ఇప్పటికీ ఒక డిఎస్పీ మాట్లాడింది లేదు, ఒక ఎస్పీ మాట్లాడింది లేదు, ఆ స్థానికంగా ఉన్నటువంటి సిఐ మాట్లాడింది లేదు, ఏ ప్రజాప్రతినిధులు మీరు అన్నట్టుగా మాట్లాడింది లేదు. కాబట్టి ఇది చాలా వేడివేడిగా పరిస్థితి. ఇంతమంది మాట్లాడకపోలేరు, ఇంతమంది మాట్లాడలేరు, ఏ దాంట్లో కూడా న్యూస్ రాలేదు. అయినా రేపు జనం ఎట్లా వస్తారో మీరు చూడండి. ఇది అంబేద్కర్ రిజానికి నిరూపణ రేపు జరగబోయేటటువంటి ఆ గర్జన ఏదైతే ఉందో. ఆల్రెడీ మధకృష్ణ మాధవ్ గారు పిలుపు ఇచ్చారు, చాలామంది ప్రజా ప్రతినిధులు, ప్రజా ఉద్యమకారులు, మరి చాలామంది రేపు దాంట్లో పాలుపంపులు పొందుతున్నారు. కనుక చాలామంది ఊరూరు నుంచి కూడా తల్లి అన్ని మొత్తం అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో పాంప్లెట్స్ వాల్ పోస్టర్స్ వేశారు. చాలా పెద్ద ఎత్తున ఈ సభకు అందరు కూడా తరలి వస్తారని నేను నమ్ముతున్నానండి. ఓకే, అద్భుతంగా ఈ మీటింగ్ జరగబోతుంది. ఓకే, మీరు చెప్పండి ఈనాడు యువత లోపల అంబేద్కర్ భావజాలాన్ని ఏ విధంగా పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది? యువత లోపల పెంపొందించాలంటే ఇంతకుముందు స్వరాజ్ గారు అన్నట్టు సోషల్ మీడియాను వాడుకొని మనము అవేర్నెస్ తీసుకురావచ్చు. ఎందుకంటే యువత ఎక్కువ శాతము సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. మనము గ్రామ స్థాయిలో వెళ్ళి అందరిని చైతన్యం చేయాలి, అందరికి అంబేద్కర్ యొక్క భావజాలాన్ని చెప్పాలి అనేటువంటి స్థితి లేదు. ఇప్పుడు వాడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నటువంటి స్థలము సోషల్ మీడియా యువత. కాబట్టి ఎక్కడైతే వాడు టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడో అక్కడే మనం చెప్పగలగాలి. ఏ మార్గంలో చెప్పగలుగుతామంటే ఈ విధంగా చర్చా వేదికల ద్వారా, లేకపోతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద అవేర్నెస్ తీసి ఒక్కొక్క అంశం మీద మీరు చర్చలు పెట్టడం ద్వారానో, లేకపోతే దేశంలో జరుగుతున్న అరాచకాల మీద అంబేద్కర్ ఏ కళలు కన్నాడు, వారి కళలు కన్న దేశం ఎటువంటి దేశమైనా ఒక్కొక్క అంశం మీద కనుక మీరు చైతన్యం చేయగలిగితే ఖచ్చితంగా యువతరం అంతా కూడా చైతన్యమవుతారు. వాళ్ళే ఉద్యమకారులుగా ముందుకు వస్తారు, వాళ్ళే అంబేద్కర్ భావజాలను ముందు తీసుకుపోవడానికి వస్తారు. చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. మంచిది, ఇంకెవరైనా సరే మీరు లైవ్లోకి వచ్చి మాట్లాడాలనుకుంటే రండి, రావాలని మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఎవరైనా సరే వచ్చి మాట్లాడాలనుకుంటే రావాలని ఆహ్వానిస్తున్నాను. హాయ్ ప్రసాద్, హరిప్రసాద్ గారు, చాలా సంతోషం అండి, చాలా సంతోషం హరిప్రసాద్ గారు. ఎవరైనా సరే మీరు లైవ్లోకి వచ్చి మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి, రిక్వెస్ట్ పెట్టండి. స్వరాజ్ గారు ఏమంటారు? యువతరం ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు మాత్రమే దాని సొల్యూషన్ చూస్తున్నాడు. ఇప్పుడు రాజస్థాన్లో ఇంతకుముందు స్వరాజ్ గారు అన్నట్టు చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. రాజస్థాన్లో ఇంత మొన్నటికి మొన్న మన దగ్గర నిజాంబాద్లో ఒక ఆయన భరత్ రెడ్డి అంటే ఆయన దళితులను దారుణంగా తెచ్చాడు. ఆ సందర్భం పంచాగుట్టలో జరిగినటువంటి ఇంకా దారుణమైన పరిస్థితి. ఎంతోమంది కులం పేరిట దూషించబడతా ఉన్నారు, ఇంకా వెలివేతలకు గురైతేనే ఉన్నారు. ఈనాడు వాళ్ళు యవనస్తుల్లో అంటే యువతరంలో మనము ఆ యొక్క చైతన్యం తీసుకురాలంటే ముందుగాల వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ గారు చెప్పినట్లుగా వాళ్ళు మొదట విద్యావంతులై ఉండాలి. వాళ్ళు విద్యావంతులు కాకుండా గాలి తిరిగినోడికి అర్థం కాదు అంబేద్కరిజం. చదువు పట్ల ఆసక్తి లేకుండా, దేశం పట్ల అవగాహన లేకుండా కొందరు గాలి తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నువ్వు ఎదురు అర్థం కాదు. అందుకే అంబేద్కర్ గారు అన్నారు, మీరు ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్. ఎప్పుడైతే దళితులు బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటారో వారు ఆటోమేటిక్గా గుర్తుపడతారు అంబేద్కరిజం.
అందుకే చాలా మంది కలెక్టర్లు కానీ చాలా ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఉద్యమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, అంబేద్కర్ సంపూర్ణ వారు పోరాటం చేస్తారు. ఎందుకంటే వారికి మొత్తం తెలుసు అంబేద్కర్ దేని కొరకు కష్టపడ్డాడు, తన జీవితాన్ని దేని కొరకు ఆయన త్యాగం చేశాడు, దేని కొరకు ఆయన కన్నీరు పెట్టగలిగినాడు, దేని కొరకు ఆయన అహర్నిశలు శ్రమించాడు, అవన్నీ చదువుకుంటేనే తెలుస్తాయి. అన్ని విషయాలు మనం ఈ విధంగా చర్చా వేదికల ద్వారా కూడా అంబేద్కర్ యొక్క ఇజాన్ని మొత్తం మనం చెప్పలేము, కొంతవరకు మనం ఇంట్రడక్షన్ చూపించగలుగుతాం. దిస్ ఇస్ ద వే టు అండర్స్టాండ్ వాట్ ఇస్ అంబేద్కరిజం. కానీ కంప్లీట్గా తన పూర్వపరాలు చెప్పలేం కదా. అవును, పూర్వపరాలు చెప్పాలంటే వాడు కనీసం మినిమం నాలెడ్జ్ వరకు ఉండాలి, చదివేటటువంటి స్తోమత, ఆ చదివేటటువంటి అలవాటు, సాహిత్యం గ్రంథాల ద్వారా అలవాటు ఉంటే వాడు ఖచ్చితంగా అంబేద్కర్ రాసినటువంటి గ్రంథాల ద్వారాను, రాజ్యాంగం ద్వారాను ఖచ్చితంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం. ఓకే, ప్రజలకు తెలియడం కొరకు అంబేద్కర్ గారు ప్రజలకు ఏమేం చేశాడంటారు స్వరాజ్ గారు? ప్రజల కొరకు అంబేద్కర్ గారు చాలా చేశారు. ప్రజల కొరకు చేయడానికి ఆయన తన కుటుంబంనే, మరి కుటుంబంతో పడపలేని పరిస్థితి, పిల్లలు చనిపోయినా కూడా సంబంధంగా రాలేని పరిస్థితి, భార్య పిల్లలను అనారోగ్యం పాలైన వాళ్ళని హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి, అన్ని వదిలేసి ఆయన ప్రజల కొరకు, భారతదేశం కొరకు ఎంతో ప్రయాసపడ్డారండి. ఆయన స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న నా ప్రజలకు స్వాతంత్రం వస్తుంది కానీ నా ప్రజల దేశ ప్రజల చేతుల్లో భూములు లేవు. అప్పటికే ఆనాటికే భూములన్నీ కూడా అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి, దళిత కాబట్టి దళితులకు కానీ వాడి శుద్ధులకు కానీ భూములు లేవు. ఇందిరాగాంధీ రావడం ద్వారా మరి భూస్వామ్య వ్యవస్థ రద్దు చేసి అని సాగుబడి చేసుకున్న దళితులకు భూములు మరి ఉండాలి అని చెప్పేసి చట్టం చేయడం ద్వారా ఇప్పుడు ఈనాడు దళితులకు ఉందైనా భూమి ఉందంటే అది ఇందిరాగాంధీ చేసిన మంచి పని. కేసీఆర్ గారు చెప్పారు దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, ఆయన ఇంతవరకు దళితులకు 3 ఎకరాలు ఇచ్చింది ఎవరికి లేదు. మాయ మాటలు చెప్పి మోసం చేసే మాటలు చెప్పి ఈనాడు అధికారంలోకి వచ్చి దళితులను మరి ఎన్నో అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యంగా వాళ్ళు పడుతూ ఉన్నారు దళితులను. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, నేను మాట తప్ప తలకాయ నరికేసుకుంటాను అన్నాడు. మరి అలాగే మోడీ గారు చూసుకుంటే 100 రోజులు నల్లధనం చేస్తాను, ఒక్క రూపాయి తెలియదు నల్లధనం తెలియదు కానీ నల్లధనం ఈయన హయాంలోనే పెరిగి ఎక్కువ అయిపోయింది. నల్లధనం దొంగలందరూ కూడా ఈయన హయాంలోని విదేశాలకు పారిపోయారు. నల్లధనం అప్పుడు అలాగే చెప్పబెట్టకుండా మరి నోటు రద్దు చేశాడు, 50 రోజుల్లో నా నిర్ణయం తప్ప తురి నన్ను అందరు ఉరిదీయమని చెప్పాడు. నిర్ణయం తప్ప అయిపోయింది, జాతికి క్షమాపణ చెప్పలేదు. ఈనాడు ఆయన తను చేసిన మంచి పని ఏదైనా ఉండి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఈనాడు ప్రజల నాయకులు ఎలా తయారయ్యారంటే మోసం చెప్పి మాటలు మాట్లాడి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు 3 ఎకరాలు భూములు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, తర్వాత అంబేద్కర్ విగ్రహం కట్టిస్తాము అని, ఇవన్నీ దళితులను మోసం చేసి మాట్లాడి నమ్మించి అధికారం వచ్చిన తర్వాత మరి వారిని ఏమాత్రం పట్టించుకోకుండా చేస్తూ ఉన్నాడు. కాబట్టి అంబేద్కర్ గారు అందరి కొరకు ఆయన రాజ్యాంగం రాశాడు, అందరి కొరకు రిజర్వేషన్, అందరూ కూడా సమానంగా చదువుకోవాలని. కానీ ప్రభుత్వం ఒక చాలా పెద్ద తప్పు చేస్తుంది, అదేంటంటే కులాల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని చెప్పేసి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ అని, అంటే ప్రభుత్వమే వారిని ఎస్సీ ఎస్టీలుగా హాస్టల్గా చిన్నప్పటి నుంచే పెంచి పోషిస్తుంది. ఎందుకని ఒక దగ్గర చదివించలేదు, ఒకటే గురుకుల పాఠశాల పెట్టండి, అందులో అందరికీ అన్ని కులాల వారు ఉండేటట్టు చూడాలి. ప్రభుత్వం ఎస్సీలకు ఎస్టీలకు డివైడ్ చేస్తావు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ అని. ఏంటంటే ప్రభుత్వాలు మరి కులమును మరి నిర్మూలించే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు, కులాంతర వివాహాలకు ప్రోత్సహించడం, వారికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు, దానికి ఏమాత్రం చర్య తీసుకోవడం లేదు. నేను ఒకటి ఒక ప్రతిపాదన చేయదలుచుకుంటున్నాను ప్రభుత్వానికి, నాది ఒక ప్రతిపాదన ఏంటంటే ఈనాడు స్వచ్ఛందంగా ఎవరైతే తమ కులాన్ని వదులుకుంటారో స్వచ్ఛందంగా వదులుకొని మరి నో క్యాస్ట్ జోన్ అని ప్రభుత్వం ఒకటి క్రియేట్ చేయాలి. నో క్యాస్ట్ జోన్,
ఎన్సీ నో క్యాస్ట్ జోన్ క్రియేట్ చేసి దానికి కొంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి. ఎవరైతే నో క్యాస్ట్ జోన్ రిజర్వేషన్లో నో క్యాస్ట్ జోన్లోకి వస్తారో వారికి నో క్యాస్ట్ జోన్లోకి వచ్చిన తర్వాత ఇంకా వారికి వారి పిల్లలకు ఎలాంటి కులం అనేది ఉండదు. వీళ్ళు తమ రిజర్వేషన్ అన్నిటి వదులుకొని అందులోకి వస్తారు కాబట్టి అందులోకి వచ్చిన జనాభాను బట్టి దాని రిజర్వేషన్ పెంచాలి, అది 100% చేయాలి. కాబట్టి ఒక మనిషి స్వచ్ఛందంగా తన మతమును మార్చుకునే హక్కు ఎలా ఉందో, స్వేచ్ఛ ఎలా ఉందో, అలాగే తన కులాన్ని వదులుకునే స్వేచ్ఛ తనకు ఉండాలి. అది అతని స్వేచ్ఛ, కులం వదులుకునేది విసర్జించే స్వేచ్ఛ ఒక వ్యక్తి ద ప్రభుత్వం ఈనాడు ఒక వ్యక్తి కులాన్ని మార్చలేదు. నేను ప్రశ్నిస్తున్నా, నేను ఈ ప్రభుత్వము ఈనాడు కొన్ని ఎలాంటి చట్టాలు తయారు చేసినాయంటే అంబేద్కర్ గారు మరి ఆయన ఆయనకు ఇష్టం లేకుండా అనుమతి లేకుండా కొన్ని ఈనాడు ప్రభుత్వము ఎవరి మతమునైనా మార్చగలరు? నేను సూటిగా ప్రశ్నిస్తున్న ప్రభుత్వం ఈనాడు. హలో అండి, ఒక నిమిషం స్వరాజ్ గారు. హలో అండి, వరప్రసాద్ గారు, హరిప్రసాద్ గారు చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? అనంతపురం అండి సార్. ఇప్పుడు సార్ అనంతపురం సార్ చెప్పండి. సార్ మీరు ఇప్పుడు మాట్లాడుతుంది అంబేద్కర్ గురించి కదా సార్? అంబేద్కర్ గారి గురించి. ఇప్పుడు అంబేద్కర్ గారు కొందరివాడ అందరివాడ అనేది పాయింట్ సార్ ఇక్కడ. అంబేద్కర్ గారిని కొందరివాణిగా చూడాలనా అందరివాణిగా చూడాలనా, మీ ఉద్దేశం ఏమిటి సార్? అంబేద్కర్ అందరి వాళ్ళ చూడాలి, ఎందుకంటే అతను ప్రజలకి ఎంతో న్యాయం చేసి అంటే ఇంకా ఆల్మోస్ట్ ప్రజలందరికీ సంబంధించి చేసినట్టే. సో అతను అందరి వాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు జరుగుతున్న చర్చల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళని మీరు విమర్శిస్తున్నారు, అది నాకు ఎందుకు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఒకటి, రాజకీయ నాయకులంతా అన్న తర్వాత అందరూ చేస్తుంటారు, కొంతమంది చేయకుండా ఉంటారు, ఎవరైనా అంతే, అది మామూలే. కానీ ఇప్పుడు మీరు జరుగుతున్న చర్చలో మీరు ఒక టాపిక్ ఎత్తుకొని ఆ టాపిక్ గురించి మాట్లాడకుండా వేరే టాపిక్ కొంచెం డిఫరెంట్ వే వేలో వెళ్తున్నాయి, అది కొంచెం సరి చేసుకుంటే బాగుంటుంది మా అభిప్రాయం. ఒకటండి, ఇప్పుడు ఏది సరి చేసుకోవాలి, ఎవరిని విమర్శించారు, విమర్శించిన దాంట్లో తప్పేదాన్ని ఉంటే మీరు మాట్లాడండి ఇక్కడ. ఇప్పుడు మాట్లాడండి అంటే ఎవరు, ఏ విమర్శ మీకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు? ఇప్పుడు ఆ బ్రదర్ ఉన్నారు వేరు, మోదీ గారి గురించి చెప్పారు కొంచెం. అంటే మోడీ గురించి అంటున్నారా? అవును సార్. మోడీ గారి గురించి ఏమన్నారు, మీకు ఏది నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు? అదే ఇప్పుడు బ్లాక్ మనీ తేలేదు అవన్నీ అని అని చెప్తున్నారు కదా, తేలేదు ఎందుకండి? తేలేదు చెప్పండి, ఎందుకు తేలేదు? ఇప్పుడు అతను 14,000 కోట్లు తెచ్చి ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేస్తేనే కదండి. ఇప్పుడు మన కేరళకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇస్తారు కదా మనీ, అది బ్లాక్ మనీ కదండి. ఆ బ్లాక్ మనీ తెచ్చిన మనీ కదండి ఇచ్చింది. అవునా? నీ నోటి నుండి ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే. నాకైతే తెలియదు ఆయన బ్లాక్ మనీ తెచ్చాడని, ఆయనని చెప్పుకోలేదు, మోడీ గారు చెప్పారా? ఈ మాట ఉంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటేనే మాకు పంపించండి, వాట్సాప్ చేయండి, లేదా మెసేజ్ పెట్టండి, మెసెంజర్ లో పెట్టండి, లేదా ఇక్కడ కింద పెట్టండి, ఎవిడెన్స్ ఉంటే. డెఫినెట్ గా వాట్సాప్ చేస్తాను. ప్లస్ ఇంకోటి అంటే, మీరు బ్లాక్ మనీ తేలేదు అని అంటున్నారు కదా, మరి ఆ రోజు నోటు రద్దు చేసినప్పుడు మీతో, అప్పుడు రద్దు చేసిన తర్వాత అవంతా బ్లాక్ మనీ అవుతుంది కదా. సరే, ఒక నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. స్వరాజ్ గారు వింటున్నారు కదా, మోడీ గారు, నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇప్పటి ఇప్పటి వరకు, మోడీ గారు బ్లాక్ మనీ తీసుకొచ్చి అక్కడ ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో కేరళలో ఆ ఫ్లూడ్ వచ్చిన వాళ్ళకి పంచాలని చెప్పేసి ఆ బ్రదర్ హరి ప్రసాద్ గారు చెప్తున్నారు. మీరేమంటుంది? ఇప్పుడు బ్లాక్ మనీ తెచ్చి ఎవరికి పంచుతానని చెప్పారు అప్పుడు? అంటే వరద బాధితులు మనుషులు కదా మీ దృష్టిలో? ఇప్పుడు అంటే మీరు చెప్పండి సార్, వరద బాధితులు మీ దృష్టిలో మనుషులు కాదా? ఇప్పుడు మోడీ గారు ఏం చెప్పారండి, ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో దాదాపు 10-15 లక్షలు వేస్తానని చెప్పారు కదా. పేదవాడికి ఇస్తానడు, ముందు పేదవాడికి ఇవ్వనండి.
సరే అండి, ఇప్పుడు ఇస్తారు. కేరళ వాళ్ళకి ఇవ్వడం మంచిదే, కేరళ వాళ్ళకి ఇవ్వడం మంచిదే, తప్పు కాదు. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, ప్రతి ఒక్కరి అకౌంట్ లో వేస్తానన్నాడు ఆయన, దాదాపు 15 లక్షలు వేస్తా అన్నాడు. బ్లాక్ మనీ ఇవ్వలేదు. అసలు ఇంకోటి కేరళ వాళ్ళకి అప్పుడు బద్ద బదులకి ఏం జరిగిందంటే, వేరే దేశపు రాజులు మరి దుబాయ్ రాజులు కేరళకు సహాయం చేస్తామంటే వాళ్ళ సహాయం నిరాకరించింది ఈయన మోడీ గారు. వాళ్ళ సార్ ఇప్పుడు ప్రతి ఒక్కడ అకౌంట్ లో డబ్బులు వేయాలంటే అది డబ్బులు ఊరికి రావు సార్. చెట్లు కాయట్లేదు డబ్బులు ఏమి, ఎంతో ప్రజలు అనే అంతా, కానీ అది ప్రజలు డబ్బులు ప్రతి ఒక్కడ అకౌంట్ డబ్బులు వేయాలంటే అది ఏమైనా సాధారణ విషయమా చెప్పండి మీరు. సాధ్యం కానప్పుడు మోడీ గారు ఆ మాట ఎందుకు ఇచ్చాడండి ప్రజలకి, అది మోసం కదా అంటున్నాడు ఆయన. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 3000 పెట్టి ఖర్చు, 3000 పెట్టి 3000 కోట్లు, 3000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టాడు. తర్వాత విదేశాలు తెచ్చి ధనమే కదా, అంటే మరి ఆయన విగ్రహం పెట్టడానికి విదేశీ ధనం తీసుకొస్తాడు, మరి కేరళ బాధితుల్లోకి విదేశాల ధనాన్ని ఆ రాష్ట్రానికి ఇవ్వకుండా అడ్డగిస్తాడా? ఇదొక న్యాయం? తానివ్వడు ఇంకోరికి ఇవ్వని కూడా. కాబట్టి మోడీ విదేశీ ప్రూఫ్ చేయండి. నల్లధనం తెచ్చి ఏ పేపర్ లో వచ్చింది, ఏ న్యూస్ లో వచ్చింది, అదంతా అబద్ధము. మీరు వాట్సాప్ యూనివర్సిటీ చేసినట్టున్నారు, వాట్సాప్ న్యూస్ చూడడం బంద్ చేయండి. బ్రదర్ ఓకే అండి, బ్రదర్ ఒక విషయం, ఇప్పుడు మోడీ గారు ఆయన మాట్లాడిన వీడియో ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఆయన ప్రతి ఒక్కరి అకౌంట్ లో దాదాపు 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఒక్కొక్కరికి, అవునా లేదా? ఈ వీడియో ఉన్నదా, చూసారా లేదా మీరు? చూసామండి. ఓకే, ఇప్పుడు భారతదేశంలో దాదాపు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఇంత ఈ 140 కోట్ల మందిలో ఎంత మందికి వచ్చి ఉంటది ఇప్పటి వరకు, మీరు మీ దృష్టిలో ఎంత మందికి బ్లాక్ మనీ తెచ్చి పంచారు? మీరే చెప్పారు కదా పౌరులు అని, ఎవరైతే దేశంలో పౌరులు ఉండారో ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే ఉంటుంది. మీరు పౌరులు మీరు ఒప్పుకుంటున్నారా? మీరు అసలు మీరు చాలా విచిత్రంగా ఇప్పుడు విచిత్రమే అంటే నిజాలు ఎవరికన్నా విచిత్రంగానే ఉంటాయి సార్. మీరు ఏదైనా సరే ఒక టాపిక్ తీసుకున్నాడు, ఆ టాపిక్ గురించి మాట్లాడండి, వేరే టాపిక్ గురించి మాట్లాడండి ఏంటి సార్? ఇప్పుడు వేరే టాపిక్ కాదండి, నమ్మించి మోసం చేసే వారి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అంబేద్కర్ గారు అది మీరు ప్రూఫ్ చేయండి, అది మీరు ప్రూఫ్ చేయండి. ఇప్పుడు అంబేద్కర్ మీరు గౌరవిస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు కూడా చాలా మంది. ఇప్పుడు వేరే వారి గురించి ఇప్పుడు టాపిక్ మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు చర్చ సరే. ఇప్పుడు మోడీ గారు 100 రోజుల్లో నల్లధనం తెస్తారు, ఏ లేదు, అది మోసం చేయడం కాదా, అచేతగానం కాదా? ఆయన వచ్చిన తర్వాత ఎంతమంది సైనికులు చనిపోతలేదు, ఇప్పుడు మోడీ గారు సర్వీస్ అయిపోలేదు కదా, మోడీ సర్వీస్ ఇంకా చేస్తున్నారు కదా, కాలేదని మీరు ఎలా చెప్తారు? ఒకవేళ సర్వీస్ అయిపోతే అప్పుడు కాలేదని మీరు చెప్పాలి అంతేగాని, ఇంకా సర్వీస్ లో ఉన్నారు మోడీ గారు, తెచ్చేందుకు మీరు వెయిట్ చేయాలి అంతేగాని, కాలేదని చెప్పడం అది సమస్య కాదు. చెప్పిన మీకు ఒక నిమిషంలో డబ్బులు అంత రాదు కదా. హరిప్రసాద్ గారు ఒక మాట, ఇప్పుడు ఓట్లు పడేదాకా ఆయన ఏమన్నారు అండి, 100 రోజులలో బ్లాక్ మనీ తెస్తానన్నాడు, 100 రోజులలో తీసుకొచ్చారా? మొదటి ప్రశ్న. మోడీ గారికి ఏమన్నాడు కోపం వస్తుంది, కానీ అంబేద్కర్ విగ్రహం కూర్చో కోపం రావట్లేదు. నేను అంబేద్కర్ గారు విగ్రహం కూర్చారండి, మరి ఆ విగ్రహం గురించి మాట్లాడండి, మోడీ గురించి మీకు ఎందుకండి? ఎవరికి అవసరం అండి ఇప్పుడు, మా అందరిని కలిపి కదా మాట్లాడింది ఆయన. భారతదేశ పౌరునిగా నేను అంటే ఇప్పుడు ఆ విగ్రహం, ఇప్పుడు వీళ్ళు వీళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టకుండా అంబేద్కర్ గారి విగ్రహం కట్టాలంటారా? లేదండి, ప్రజలందరికీ ఇంకేదైనా ఒక ఉపాధి కలిగించే పని, లేకపోతే ప్రజలందరికీ మేలు చేసే పని చేస్తే బాగుండేది కదా అని. ఇప్పుడు ఊరికి ఇప్పుడు మన దేశంలో తాజ్ మహల్ ఉంది, అది ప్రజలకు ఉపాధి కలిగించే పనా? వినండి, 3 పూటలు కనీసం భోజనం చేయని వాళ్ళు ఉన్నారు భారతదేశంలో, కనీసము గృహ వసతి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, మంచి చదువు లేని పరిస్థితి, మంచి వైద్యం లేనటువంటి పరిస్థితి ఉన్నది, అలాంటి అవసరతలు ఎన్నో ఉండగా ఈనాడు ఒక విగ్రహానికి 1000 కోట్లు పెట్టి కట్టించాల్సిన అవసరం ఏంటిదని. అంతే తప్ప అంబేద్కర్ గారిది కట్టాల్సి ఉండే, ఆయనది కట్టేది కాకుండా కాదు పాయింట్ ఇక్కడ సార్. ఇప్పుడు అంత డబ్బును వేస్ట్ చేశాను మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మన దేశానికి ఏదన్నా సరే ఒక గుర్తింపు ఉండాలంటే అదేంటి, ఒక శ్మశానమే ఒకటి గుర్తింపు. ఈ తాజ్ మహల్ అంటే అది ఒక సమాధి పరంగా చూపిస్తున్నారు తప్ప ఏముందో, అదే ఇప్పుడు విగ్రహాల విధంగా చూపిస్తుంటే గొప్ప నాయకులు కదా వాళ్ళు, అలాంటి నాయకులను చూపిస్తే ఏం తప్పేముంది? అదే ఇప్పుడు అదే ప్లేస్ లో అంబేద్కర్ విగ్రహం ఉంటే మీరు ఇలా మాట్లాడే వాళ్ళ చెప్పండి, అదే ప్లేస్ లో అంబేద్కర్ విగ్రహం ఉంటే మీరు ఇలా మాట్లాడే వాళ్ళ?
వినండి, ఒకసారి పెట్టమని చెప్పండి అంబేద్కర్ గారిది అటువంటి విగ్రహాన్ని. అది సరే, ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టానంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు వినండి అంటే? బ్రదరు, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే అది ఒక న్యాయం, ఎందుకంటే ఆయన జాతికి మేలు చేశాడు, ఆయన అందరూ బాధపడ్డారు గనక. అయినా చేయలేదంటారా? ఇక్కడ మీరు ఇలాంటి ఒక్కటి కూడా మీరు న్యాయంగా మాట్లాడతలేరు అనిపిస్తుంది. మొట్టమొదటి విషయము, అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలగొట్టడాన్ని మీరు ఖండిస్తున్నారా ఖండించట్లేదా? నేను ఖండిస్తున్నాను సార్. ఓకే, ఇప్పుడు అంబేద్కర్ గారు అనబడిన ఆయన, ఆయన ప్రపంచములోనే అందరి చేత ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా ఆయనకు సన్మానం తెలియజేశారు ఆయన జయంతి సందర్భంగా. అలాంటప్పుడు ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, ఐఆర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన కనీసము పూలదండ వేయాల్సిన అవసరం లేదా? సార్ ఇప్పుడు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ వేరు కదా. అక్కడ అది ఏర్పాటు చేశారు కాబట్టి చేశారు అంతే. ఇప్పుడు ఇప్పుడు అది కూలిపోయిన అంతా మాత్రం దాన్ని నిర్మించుకున్నా ఉంటారా చెప్పండి? అదే అండి, ఇప్పుడు దానికి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? స్పందించాలి ఖచ్చితంగా. అదే అంటున్నాము, ఇప్పుడు అదే స్పందించాలి కదా, మరి స్పందన లేదు ఎందుకు? స్పందన ఎందుకు లేదు సార్? మీరే అన్నారు కదా రేపు చూడు అంతమంది జనాలు వస్తున్నారు అని, మీరే చెప్పారు కదా. అదేంటి రేపు తెలుస్తుంది ఆ విషయం, ఇది స్పందన లేదన్నారు మీరు ఎలా అంటారు? స్పందన ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన ఏది? ప్రభుత్వం అంటే ఉన్న ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఏది సార్? ఆ ప్రభుత్వం మనమే తెచ్చింది అప్పుడు. అంటే ఆ ప్రభుత్వం ఇందాక ఆ సార్ చెప్పారు ఎమ్మెల్యేలని మనమే ఒత్తిడి చేయాలి అంటే, ముందు ఆ ఒత్తిడి మనలో నుంచి రావాలి, మనం తయారైతేనే కదా ఆ ఒత్తిడి వాళ్ళ పెరిగేది. అవునవునవును అవును. ఓకే, సంతోషం బ్రదర్, కానీ మీరు కొన్ని విషయాల్లో ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది వింటున్నారు, వింటారు కూడా తర్వాత కూడా. మీరు మోడీ గారు మొట్టమొదటిసారి మోడీ గారు నల్లధనం తీసుకొచ్చారని చెప్పేసి మీరు పెద్ద జోక్ చేసేశారు. అవును నిజంగా, అది మీకు మాత్రం జోక్ నాకు అనిపిస్తుంది ఇప్పుడే. మోడీ గారు ఒప్పుకోవట్లేదు బ్రదర్, ఒకసారి మీరు అది మీ దగ్గర ఎవిడెన్స్ ఉందన్నారు, ఒకసారి ఇక్కడ పెట్టండి, కామెంట్ లో పెట్టండి. డెఫినెట్లీ చూస్. సరే అండి, ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మంచిది. ఎవరు? దేవకాంతరావు అంట. గురువా, ఈయన ఎక్కడ దొరికాడు సోదర అంటున్నారు. ఎక్కడనే ఫేస్బుక్ లో లైవ్ లో దొరికారు బ్రదర్. నేను పంతులు గారు. స్వరాజ్ గారు చెప్పండి, ఆయన మాట సునీల్ ఆయన మాటల మీద మీ ఉద్దేశం ఏంటి? ఈనాడు ప్రభుత్వము వేల కోట్లు మరి అప్పు తీసుకొచ్చి ప్రభుత్వ ధనముతో వేల కోట్లతో మరి శివాజీ విగ్రహాలు సదాబరి విగ్రహాలు నిర్మిస్తా ఉంటే మా సొంత డబ్బులు పెట్టుకొని మేము అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు కూలదో వస్తుంది? మరి అదే మరి ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే మరి అంబేద్కర్ విగ్రహం కూడా ఒక 3 వేల కోట్లు పెట్టి నిర్మించండి, సమన్యాయం చేయండి. మేము మరి విగ్రహాలు మేము అభ్యంతర పరచలేదే, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు కూల్స్తారా? ఇది న్యాయమా? అంబేద్కర్ గారు జాతి నాయకులు కాదా? అంబేద్కర్ జాతి రత్న కాదా? భారతరత్న కాదా ఆయన? కాబట్టి అంబేద్కర్ గారు మీద జరుగుతున్న ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. అధికారంలో ఉన్న ఈనాడు ప్రభుత్వంలో ఉన్న వారందరూ కూడా మరి మాయ మాటలు చెప్పి మోసం చేసే మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఇవ్వండి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళ గారిని దగా చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి. ఓకే, ఇదండి. ఇంకెవరైనా సరే మీరు లైవ్లోకి రావాలంటే కింద రిక్వెస్ట్ పెట్టండి, మీరు కూడా వచ్చి జాయిన్ అయ్యి మాట్లాడవచ్చు. ఇక్కడ పులిమెట్ల దేవకాంతరావు గారు, మీకు లైన్ కనెక్ట్ కావడం లేదు. దే విల్ రిసీవ్ అన్ ఇన్వైట్ టు జాయిన్ యువర్ బ్రాడ్కాస్ట్. సునీల్ గారు దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హరిప్రసాద్ వారు నాకు తెలిసి ఒక దళితుడే అని నేను నమ్ముతున్నాను, కానీ అవగాహన లేనటువంటి దళితుడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నాడు బీజేపీ ప్రభుత్వంలో ఎంత అవమానం జరిగిందో దేశమంతా గుర్తించారు.
బీజేపీ ప్రభుత్వం ద్వారా బీజేపీ ప్రభుత్వం హయాంలో ఎంతమంది దళితుల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది దళితులను అవమానపరిచారు, నీళ్ళ కోసం వెళ్తే ఇద్దరు స్త్రీలు నగ్నంగా బట్టలు తీసుకుంటున్నటువంటి సందర్భాలు ప్రపంచంలో ఎక్కడ లేనంత ఘనకార్యాలు ఈనాడు బీజేపీ ప్రభుత్వంలో జరిగినాయి. అది మన భారతదేశంలో. కాబట్టి ఇవన్నీ మరి ఆ సహోదరునికి కనబడలేదని నేను అనుకుంటున్నాను. మిత్రుడు కొంచెం కన్ను తెరుచుకొని చూస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. వాళ్ళు చూస్తున్నారు కానీ ఆ చూస్తున్నది స్పష్టంగా చూడడం లేదు. నాకు కనపడుతున్నారు కానీ మనుషులు చెట్లలా కనపడుతున్నారు అనేటువంటి సూచన కిందికి ఈయన వస్తారని నేను అనుకుంటాను. ఆయనకు మోడీ గారు ఒకరు మాత్రమే కనిపిస్తా ఉన్నాడు. నల్లధనం వచ్చింది అంటున్నారు ఆయన. అదే అదే అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. మనుషులు కనపడుతున్నారు కానీ చెట్లలా కనపడుతున్నారు అంటే అది ఆయనకు నల్లధనం ఏ రూపంలో కనిపించింది మరి. ఆయనకు ఏది ఇస్తా ఉండే అది నల్లధనం తీసుకొచ్చినట్టే కనిపిస్తుందో మన ఈ మాటను మోడీ గారు ఒప్పుకుంటారంటారా? మోడీ గారు అరే బాబు నేను నల్లధనం తెచ్చేయకముందు నేను నల్లధనం తెచ్చుకున్నాను. మోడీ గారే ఒప్పుకోరాడు నల్లధనం తీసుకొస్తానని చెప్పినటువంటి మోడీ గారు వారి హయాంలోనే ఈనాడు ఎంతో నల్లధనము మళ్ళీ వారి వాళ్ళ గుడికి వెళ్ళిపోయింది. ఈనాడు విజయమాల్య కానీ నీరవ్ మోదీ కానీ ఎత్తుకుని పోయారు 1,000 కోట్ల రూపాయలు. ఎవరి డబ్బు అదంతా కూడా నేను మన బ్యాంకులోకి వెళ్తే ఏటీఎంలో డబ్బు తీద్దామని వెళ్తే అక్కడ పైన రాశారు దొంగలన్నారు జాగ్రత్త అని. అప్పుడు నాకు బలి పెరిగింది అరే నిజంగా దొంగలన్నారు బ్యాంకులో డబ్బులు పెట్టదు మనం. బ్యాంకులో డబ్బులు పెడితే బ్యాంకులకు వెళ్ళి విజయమాల ఎత్తుకుని పోయా 13,000 కోట్లు. నీరవ్ మోదీ ఎత్తుకుపోయా ఏదో మన ఇది ఈ విగ్రహం పేరిట 5 కోట్లు. రకరకాలుగా ఈనాడు దొంగలన్నారు జాగ్రత్త అంటే ఎక్కడున్నారంటే ఈ సంఘటనలు జరిగిన తర్వాత తెలుస్తా ఉంది ఎక్కడున్నారు దొంగలని. అది పరస కొట్టేశ్వర దొంగలు కాదు. అక్కడ ఏటీఎంలో చాలా జాగ్రత్తగా యథార్థంగా వాళ్ళు రాసి పెట్టారు. ప్రతి బ్యాంకులో రాసి పెట్టారు జాగ్రత్త మీ డబ్బులు తీసుకొని వస్తున్నప్పుడు కానీ మీ డబ్బులు తీసుకొని పోతున్నప్పుడు కానీ బ్యాంకులో వేస్తున్నప్పుడు కానీ మీ వస్తువులకు మీ డబ్బులకు మీరే బాధ్యత. ఎందుకంటే వేసిన తర్వాతనే కాదు దొంగతనం జరిగింది, బ్యాంకులో వేసిన తర్వాతనే జరిగింది. కాబట్టి ఇవన్నీ మిత్రుడికి కనబడట్లేదేమో నేను అనుకుంటున్నాను. వారు చాలా అన్వేషణలో ఉన్నారు. వాళ్ళకి కొంత ముందు 4 అడుగులు ముందుకేస్తే అన్ని సంగతులు తెలుస్తాయని నేను. ఓకే, తర్వాత ఇప్పుడు బీజేపీ పరిపాలనలో అంబేద్కర్ ఉత్సవాలలో ఒక్క నాయకుడు కూడా పాలు పొందడం లేదు. ఎందుకు పాలు పొందడం లేదో హరిప్రసాద్ గారు కూడా దీనికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము దళితులను మోసం చేస్తున్నదానికి ఉదాహరణ ఏంటంటే ఈనాడు ఎస్సీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ఎవరి ప్రభుత్వం ప్రయత్నం చేసింది? అది మోడీ ప్రభుత్వం కాదా? ఎన్ని స్వతంత్రం వచ్చిన ఎన్ని తర్వాత ఎస్సీ చట్టాన్ని ఎత్తివేయాలని చూసింది వీరు. సుప్రీంకోర్టు మళ్ళా మీ సుప్రీంకోర్టు ద్వారా చట్టాన్ని తీసేయాలని ప్రయత్నించారు. మళ్ళా దళితులందరూ దేశవ్యాప్త ఉద్యమం చేపడితే మళ్ళీ అప్పుడు దాన్ని తిరిగి అమలు చేయగలుగుతున్నారు. ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం కాదంటారా? కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా ఒక పద్ధతి ప్రకారము దళితుల మేలు చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు మాయమాటలు చెప్పి అధికారంకి వచ్చి మరి దళితుల మీద ఎన్నో అరాచకాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. దళితులు మేల్కొనాలి, దళితులు చేతమంత్యం కావాలి. మరి మనము ఇక ముందుకు మనం పోరాడకపోతే ఇలాంటి ఇంకా భయంకర పరిస్థితి ఎదురవుతాయి. కాబట్టి మరొక స్వాతంత్ర పోరాటం చేసిన అవసరం వచ్చింది. ఓకే, సంతోషం. మరి ఇది పరిస్థితి అండి. అంబేద్కర్ గారు అందరి వాడు. ఆయనను గూర్చిన అవగాహన ప్రతి యువత కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు అంబేద్కర్ గారు ఆలోచన విధానం కనుక సమాజంలో లేకపోతే మరి ఒకసారి మనధర్మ శాస్త్రమే మళ్ళీ రాజ్యమేలేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని వాపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. చూస్తున్నటువంటి మీరు కూడా అంబేద్కర్ గారి మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈనాడు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని చూసి ఓర్వలేకపోతున్నారంటే మళ్ళీ కులం పెట్టరేగిపోతుంది, మళ్ళీ మతోన్మాదము మళ్ళీ పుంజుకుంటున్నది అనేటువంటి ఒక పరిస్థితి వాతావరణం దేశంలో కనబడుతున్నదని వాపోతున్నారు. ఈనాడు మరి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రాంతాలలో మరి దళితుల మీద చాలా కిరాతకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు. ఈనాడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఈనాడు ఇంత గొప్ప రాజ్యాంగం కలిగి ఉన్న తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు కలగడం అనేది చాలా శోచనీయమని వాపోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈనాడు ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారు అందరి గురించి ఆలోచించాడు. ఆయన జీవితాన్ని అర్పిస్తే ఆయన కొరకు ఆయనను ఉద్దేశించి ఎవరు మాట్లాడకపోవడం అనేది ఇది చాలా బాధ కలిగించేటువంటి విషయం. యువత ముందుకు రావాలి, స్త్రీలు ముందుకు రావాలి,
ఈనాడు అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఫలముల ద్వారా ఎవరు జీవితాలు అయితే బాగుపడ్డాయో వారు వారి స్థాయిలో వారు అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడం కొరకు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకెవరైనా సరే మీరు చూస్తున్నటువంటి వారు దీన్ని షేర్ చేయండి, మీరు లైవ్లోకి వచ్చి మాట్లాడండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. అంబేద్కర్ వారు ఆయన కొందరి వారు కాదు, ఒక కులానికి చెందినటువంటి వాడు కాదు ఆయన. ఆయన ప్రపంచ నాయకుడు ఆయన, భారతదేశ నాయకుడు ఆయన. అలా ఆయనను గౌరవించి ఆయన అడుగు జాడల్లో వెళ్ళినప్పుడు మాత్రమే భారతదేశం మరి సస్యశ్యామలం అవుతుంది, అంతేకాదు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ముఖ్యంగా ఈనాడు ప్రజాస్వామ్యము వర్ధిల్లుతున్నటువంటి దాఖలాలు కనబడడం లేదు. ఈనాడు ఎవరి జీవితాలలో కూడా సామాజికంగా ఆర్థికంగా పెనుమార్పులైతే సంభవించడం లేదు. కాబట్టి ఆనాడు తెల్లదొరలు ఉండినారు, ఈరోజు నల్లదొరలు వచ్చినారు. అప్పుడు జరిగిన దానికంటే ఎక్కువ నష్టం ఇప్పుడు జరుగుతున్నదని ఇక్కడ ఉన్న నాయకులు కూడా తెలియజేస్తున్నారు. అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారి పరిపాలనని ఒకవేళ ఉండి ఉంటే, వారి పరిపాలనలో ఎవడైనా ఒకళ్ళను ఈ విధంగా పాడు చేస్తే, నగ్నముగా భార్యభర్తలు ఇద్దరిని పాడు చేసి భర్త ముందు భార్యను పాడు చేస్తూ ఉంటే మరి బ్రిటిష్ వాళ్ళు అయితే ఊరుకునేవారా అనే ప్రశ్నను కూడా ఇక్కడ లేవనెత్తడం జరిగింది. ఆ స్వరాజ్ గారు లేవనెత్తారు. అంతేకాకుండా ఈనాడు కులరహిత సమాజం ఏర్పడాలని ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేస్తుంది, కుల నిర్మూలన జరగాలంటుంది. అయితే దాని కొరకు స్వరాజ్ గారు ప్రతిపాదిస్తున్న విషయం ఏంటంటే, స్వతంత్రంగా నా కులాన్ని నేను తొలగించుకోవాలనుకుంటున్నానే ఆప్షన్ ఒకటి ప్రభుత్వం చేపట్టి వారికంటూ సపరేట్ రిజర్వేషన్, సపరేట్ పరిస్థితులను కల్పించాలని చెప్పేసి ఒక అంశాన్ని వారు ముందుకు, ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఎవరైనా సరే నాకు కులం ఇష్టం లేదండి, నాకు కులం వద్దు, కులరహిత వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నా, కులరహిత కుటుంబంగా నేను ఉండాలనుకుంటున్నా అనేటువంటి ప్రజలు వస్తే వారికి మనము స్వాగతం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఈ మధ్య తమిళనాడులో ఒక లత అనుకుంటాను విషయం ఇక్కడ మాట్లాడాలండి. ఈనాడు దళిత క్రైస్తవులు మరి వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు వారికి బీసీసీ అనే బీసీసీ కేటగిరీలోకి వారికి మారుస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వము ఒక వ్యక్తి కులమును మార్చే హక్కు ఉందా, ప్రభుత్వంకు ఆ హక్కు ఉందా, దళితుడిని ఎస్సీ కులస్తుడిని నన్ను బీసీగా చేసే హక్కు ఉందా ప్రభుత్వం? అదే ప్రభుత్వం హక్కు ఉంటే మరి నా కులమును కూడా మరి ఓసీ చేయండి, చేయగలరా ప్రభుత్వం? అలా నాకు అసలు వాస్తవానికి నా మతమును మార్చే హక్కు ప్రభుత్వంకు ఉందా, నా కులను మార్చే హక్కు ప్రభుత్వంకు ఉందా? హక్కు లేనప్పుడు మరి నా ఇష్టం లేనప్పుడు మార్చుకుంటే నేను మార్చుకోవాలి కానీ, వదులుకుంటే నాకు నేను వదులుకోవాలి కానీ, నేను ఎస్సీగా ఉన్న నేను క్రైస్తవుడిగా ఒక దళితుడు ఎస్సీ మరి తనంతటా తాను ఒక కులాన్ని వదులుకోవాలి ఆప్షన్ ఉండాలి కానీ, ప్రభుత్వం ఎలాగో తన కులాన్ని మారుస్తుంది? ఎస్సీ అంటే అతడు అంటరాని వాడు, దళితుడు, ఆర్థికంగా వెనుకబడిన వాడు. అతడు ఒక మతం స్వీకరించగానే అతడు వెనుకబడిన వాడు అయిపోతాడు, ఆర్థిక సామాజిక అయిపోతాడు, ఇల్లే మారదే, తన ఆర్థిక పరిస్థితులే మారవే. ఇది దళితుల మీద కుట్రతో జరిగిన, ఇది ఒక చట్టం కాబట్టి, ఇది ఒక క్యాస్ట్ కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రిజర్వేషన్ అనేది విశ్వాసం సంబంధించింది కాదు. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రిజర్వేషన్ ఫలాలు ఎందుకు ఇచ్చారంటే, ఒక మతమునికి ఇవ్వలేదు ఆయన, ఒక కులమునికి ఇవ్వలేదు. సామాజిక వెనుకబాటుతనముకు, ఆర్థిక వెనుకబాటుతనముకు రిజర్వేషన్ కల్పించడం తప్పించి దానికి మత విశ్వాసంలో సంబంధం లేదు. ఈనాడు అలాగనుకుంటే మరి ఒక క్రైస్తవుడు, ఒక దళితుడు క్రైస్తవులోనికి వెళ్తేనే కులం రిజర్వేషన్ మారుతుంది అనుకున్నప్పుడు, మరి ఒక క్రైస్తవుడు, ఒక దళితుడు సిక్కు మతం మీద రిజర్వేషన్ వెళ్ళడం లేదు, ఒక దళితుడు బౌద్ధ మతానికి రిజర్వేషన్ వెళ్ళడం లేదు, జైన మతానికి రిజర్వేషన్ వెళ్ళడం లేదు, హిందూ మతం అనుకుంటే రిజర్వేషన్ వెళ్ళడం లేదు. అది ఒక దళితుడు క్రైస్తవునికి ఎందుకు రిజర్వేషన్ తీసేయాలి? ఇది అన్యాయం కాదు, అక్రమం కాదా? అంటే ప్రభుత్వమే బరితెగించి మరి కొందరు వీరి కులాలను కూడా మార్చేస్తుంది. ప్రభుత్వం కులాలు నిర్మూలించాల్సింది పోయి, కులరే సమాజం నిర్మూలించాల్సింది పోయి ఎస్సీ కార్పొరేషన్లను స్థాపిస్తూ వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా బలవంతంగా కులాలు మారుస్తుంది. అసలు ప్రభుత్వం హక్కు ఎక్కడది అంటుంది? నేను స్వచ్ఛందంగా నా కులం మార్చే హక్కు ప్రభుత్వంకి ఎక్కడ? మార్చుకోవడం నేను మార్చుకోవాలి, స్వచ్ఛంగా నేను వదులుకోవాలి. ఒక మతమును ప్రభుత్వం మార్చగలదా? నా విశ్వాసం సంబంధించింది అది. అలాగే కులం అనేది కూడా నేను మార్చుకోవాలి, నేను వదులుకోవాలి. మీరు ఎలా మార్చుకుంటాం?
వాడు బీసీసీ అనే సర్టిఫికెట్ అనే చట్ట విరుద్ధము అది అది కాబట్టి ఎవరు కూడా దాన్ని అంగీకరించకూడదు, దానిని మనం యాక్సెప్ట్ చేయకూడదు, ప్రభుత్వం మీద దృష్టి తీసుకురావాలి. ప్రభుత్వం ఈ మధ్య కళ్ళు తెరిచాయి, మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని మరి అంటున్నారు, కానీ ఓట్లు వచ్చినప్పుడు వచ్చిన తర్వాత దాన్ని చట్టబద్ధంగా అమలు చేయలేకపోతా ఉన్నాను. ఇంతకుముందు ప్రభుత్వం నేను ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నా, నో క్యాస్ట్ జోన్ అనేది క్రియేట్ చేయాలి. నో క్యాస్ట్ జోన్ క్రియేట్ చేసి స్వచ్ఛందంగా తమ కులాలను వదులుకొని అందులోకి వెళ్ళే వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. అలా వెళ్ళే వారికి రిజర్వేషన్ ఆ జనాభా పెరిగిన కొద్దీ దానికి రిజర్వేషన్ ఎక్కువ చేయాలి. అలా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ కులం లేని పరిస్థితి ఉండాలి. అంటే దేశంలో కొందరు కులం లేని ప్రజలు ఉన్నారన్నది క్రియేట్ చేయాలి. అలా అప్పుడే భారతదేశంలో ఒక కులానికి అన్యాయం జరగడం అనేది ఉండదు. ఒక కులముకు ఒక దళిత స్త్రీకి దళిత అమ్మాయికి అన్యాయం చేయడం అనే పరిస్థితి ఉండదు. ఈనాడు కులాలు ఉన్నాయి కాబట్టి దళితులకు స్త్రీలకు అత్యాచారం జరిగిన దళితులను కొడుతూ అవమానపరుస్తున్నారు. అలా కులమే లేనప్పుడు ఒక దళితులకి అన్యాయమే జరగదు. కాబట్టి రిజర్వేషన్ చేయాలనుకున్నప్పుడు ముందు కులాలను లేని సమాజాన్ని మీరు క్రియేట్ చేయాలి, కులరహిత సమాజాన్ని క్రియేట్ చేయాలి. ప్రభుత్వం స్వచ్ఛందంగా నో క్యాస్ట్ జోన్ అనే దాన్ని క్రియేట్ చేసి అదొక దానికి రిజర్వేషన్ పెట్టి అందులో వెళ్ళేవారికి ఆ రిజర్వేషన్ పనులు అందించాలి. ఈ విధంగా ప్రభుత్వం ఇది ఒక సలహాగా తీసుకొని అలాంటి చట్టం తయారు చేయాలని మేము ప్రభుత్వం మనవి చేస్తా ఉన్నాం. అదండి, ఈ మధ్య తమిళనాడులో కూడా ఒక లేడీ తన కులాన్ని మతరహిత కులరహిత వ్యక్తిగా తన సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. అలాంటి సర్టిఫికెట్స్ ఈనాడు విస్తృతంగా ప్రతి మండలములో, ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులోను ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్వేచ్ఛ భారతదేశ పౌరులకు కల్పిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈనాడు కులం ప్రాతిపదికన చాలామంది మీద దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా దళితులను బేస్ చేసుకొని వారి మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కులరహిత సమాజంలో నేను ఉండాలనుకుంటున్నాను, నాకు కులం వద్దు, నేను కులాన్ని వదిలేసుకుంటున్నా అని చెప్పుకొని కులం లేనటువంటి వ్యక్తుల సమాజం ఒకటి భారతదేశంలో ఏర్పడాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని కొరకు ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ వాయిస్ని రేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీ అభిప్రాయం ఏందో చెప్పండి ఈ విషయంలో. నో క్యాస్ట్ జోన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ మరి ఐపీపీ నాయకులు స్వరాజ్ గారు చెబుతూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంది చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలారా, మీ ఉద్దేశం ఏమిటి, మీ ఆలోచన ఏమిటి? ఈనాడు కులం ప్రాతిపదికన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి, అవమానాలు జరుగుతూ ఉన్నాయి, అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, మతం పేరిట మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి సమాజాన్ని ఒక ఉన్నతమైన దిశగా, విజ్ఞానపు దిశగా తీసుకెళ్ళాలి, ఒక ఉన్నతమైన సమాజం దిశగా తీసుకెళ్లాలంటే ఈనాడు మరి ఇలాంటి ఆలోచన అవసరం అవుతున్నది అనేది ఒకటి. ఈనాడు అంబేద్కర్ గారు కూడా అదే కోరుకున్నారు. ఆయన దళితులకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఉండాలన్నాడు ఆయన. అది ఇప్పటి వరకు కూడా అది అలాగే ఉండిపోయింది, కానీ ఇప్పటి వరకు కూడా అది ఇవ్వలేదు. దళితులంటే ఇష్టం లేదు, వాళ్ళకి పిల్లలు చేయడం ఇష్టం లేదు, వాళ్ళ పిల్లల్ని చేసుకోవడం ఇష్టం లేదు, వాళ్ళు ఆఫీసులలో ఉద్యోగాలు చేయడం ఇష్టం లేదు. అలాంటప్పుడు మరి వాళ్ళకి సపరేట్గా వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు కదా. ఆ మాట అంబేద్కర్ గారు అన్నారు. ఇది అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీ. ఆ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను నెరవేర్చుకునే దిశగా ఈనాడు దళితులందరూ కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. కానీ దళితులు ఎందుకో ఎవరు మరి ఎక్కువ శాతం నోరు తెరవడం లేదు. మళ్ళీ ఓట్లు వేసే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఈ యొక్క ఓట్ బ్యాంక్ అనేది కూడా అంతా కూడా దళితులు ఆ టైంలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలియదు. ఆ ఓటును మళ్ళీ ఎవరికో ఒకరికి తొలగించుకుంటున్నారు. ఈ పరిస్థితి నుంచి కావాలి సంతోషం. హరిప్రసాద్ గారు ప్రభుత్వము చేసే పనులు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదా అంటున్నాడు. అవ్వట్లేదు కదా బ్రదర్. ఈనాడు రాజ్యాంగము ఉన్నది ఉన్నట్టుగా ఇంప్లిమెంట్ చేస్తే ముందు కులరహిత సమాజం ఏర్పడుతుంది దేశంలో. ఈనాడు దళితుల పట్ల దాడులు ఉండవు. అందరికీ భూమి ఉంటుంది, అందరికీ చదువులు ఉంటాయి, అందరికీ విద్య ఉంటుంది, అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, అందరూ ఉన్నతమైన స్థితిలో బ్రతకగలుగుతారు. రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇంప్లిమెంట్ చేయగలిగితే. ఈనాడు ఇంప్లిమెంట్ కాలేదు. మీరు ఒకసారి సమాజ పరిస్థితులను స్థితిగతులను చూడండి, ఒకసారి రాజ్యాంగాన్ని కూడా మీరు చదవండి, అప్పుడు తెలుస్తాయి మీకు ఈ విషయాలన్నీ కూడా. ఇక్కడ హరిప్రసాద్ గారు అంటున్నారు ప్రభుత్వం చేసే పనులు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదా అంటున్నారు. సునీల్ గారు మీరేమంటారు?
ఇంతకుముందే నేను చెప్పినట్లుగా మారిపోవ గారు వారు కొంచెం ఆత్మలతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రభుత్వము రాజ్యాంగాన్ని ఫాలో అవుతుందో లేదా అనేటువంటిది ఒక ఇప్పుడు అన్నమంతుడు ఉంటుందో లేదో ఎట్లా చెప్తాం, ఒక మెతుకు పట్టుకుని చెప్తాం అంట. అంబేద్కర్ విగ్రహానికి దండైనప్పుడు రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేస్తారు అనుకోవాలి? రాజ్యాంగ నిర్మాత గౌరవించాలి అంటే ఫస్ట్ నా మీద గౌరవం ఉండాలి. నీ మీద గౌరవం ఉన్నప్పుడు చెప్పిన మాట మీద గౌరవం ఉంటుంది. రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి సూచనలు సలహాలు, ఆయన యొక్క సిద్ధాంతం. ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఇష్టం లేదు, ఎట్లా వాడు అమలు చేస్తాడు దాన్ని? అంబేద్కర్ అంటే ఇష్టం లేదు ఈనాడు, ఎందుకంటే మన కులపుడు కాదు. కాబట్టి హరిప్రసాద్ గారు కొంచెం ప్రజెంట్ అప్డేట్ లో ఉంటే బాగుంటుంది అనేది ఆయన ఎక్కడో ఇంటర్నమరో కాలంలో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ. చెప్పండి. ప్రభుత్వాలు రాజ్యాంగం అమలు చేస్తా లేదా అంటే, అమలు చేస్తే ఇప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను బహిరంగంగా ఉంటున్నారు. అంటే అలా ఉండమని రాజ్యాంగంలో ఉందా? అది రాజ్యాంగం అలా నువ్వు ఓటేసింది ఒకటికి, ఓటేసిన తర్వాత అది ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నావు, రాజీనామా చేయొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరి వైఎస్ఆర్ పార్టీ ద్వారా గెలుపొందిన ఎమ్మెల్యేలను మంత్రి పదవి ఇచ్చిండు, అంటే అది కూడా రాజ్యాంగంలో ఉందా? అంటే ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రభుత్వాలు స్థాపించడము, పార్టీ రాజీనామా చేయకుండా పార్టీలు మారడము, ఇది కూడా రాజ్యాంగంలో ఉందా? అంటే అలానే చేయమని చెప్పి రాజ్యాంగం రాసిచ్చాడా? ఎక్కడ అమలు చేస్తుంది రాజ్యాంగం? రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ విలువలకు తూళ్లు పొడుస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సరైన రాజ్యాంగం అమలు జరగడం లేదు. అమలు జరిగితే అందరికీ జాతీయ నాయకులకు సమాన హోదా గౌరవం ఇచ్చేవాళ్ళు ఈనాడు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అంబేద్కర్ జయంతికి హాజరు కావకపోవడము, స్పందించకపోవడము, మరి ఆయనకు అవమానపరచడమే, ఆయనను పట్టించుకోకపోవడమే, రాజ్యాంగ విలువలను అది అన్యాయం చేయడమే, ద్రోహం చేయడమే అవుతున్నారు. ఇప్పుడు మీరు పెట్టినటువంటి టైటిల్ ఏదైతే ఉందో, అంబేద్కర్ గారు అందరి వారా అనే క్వశ్చన్ ఎందుకు వచ్చింది? చాలామంది ఆయన మావాడు కాదు అనుకుంటున్నారు కాబట్టి అందరు వాడ కాదని క్వశ్చన్ వచ్చింది. అందరూ ఆయనకు సమానంగా గౌరవించగలిగినట్లయితే అంబేద్కర్ గారు గారిని ఈ క్వశ్చన్ ఉండదు, అసలు ఉంటుంది క్వశ్చన్ ఉండదు. క్వశ్చన్ పుట్టింది అంటే అక్కడ చాలా మంది గౌరవించడం లేదు అనేటువంటిది. ఇప్పుడు అంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఏదో గల్లీ స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు, ఢిల్లీ స్థాయిలో ఉన్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అంబేద్కర్ గారిని గౌరవించారు. అవును, ఇక్కడ ఒక ఆయన అంటున్నాడు, కార్తిక్ పోలసాని, వై పీపుల్ ఆర్ యూజింగ్ అంబేద్కర్ నేమ్ ఫర్ క్రిస్టియన్ కన్వర్జేషన్స్ అట, అంటే క్రైస్తవులుగా మార్చడం కొరకు అంబేద్కర్ గారి పేరును అట వాడుకుంటున్నారు ఎవరన్నా, ఏమంటారు సార్ అది గారు? అయితే చెప్పండి సార్. అంబేద్కర్ గారు పేరు వాడుకుంటే క్రైస్తవులు ఎవరు మారరు. ఇప్పుడు అంతేందుకు ఈయననే వాడదాం, కార్తిక్ పోలసాని. ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు మీద మీరు క్రైస్తవులు కమ్మంటే అవుతారా అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు చెప్పి మీరు క్రైస్తవులు కండి అంటే అవుతారా అండి? మీరు కార్తిక్ పోలసాని గారు అవుతారా? అంబేద్కర్ నామం నమ్మకండి. ఏమంటారు స్వరాజ్ గారు, ఏమంటారు? అంబేద్కర్ పేరు క్రైస్తవులు వాడుకోవడం, మరి అంబేద్కర్ పేరును క్రైస్తవులు కంటే ఎక్కువ మీరు వాడుతారు, అందరు వాడుకుంటున్నారు, ఆయన అందరు వాడుకుంటున్నాం. రాజ్యాంగం అనేది క్రైస్తవుల కొరకు రాయలేదు ఆయన. ఇక్కడ భారతదేశంలో ఉన్నవారు అందరి కొరకు రాశాడు, అందరికీ సమాన హక్కులు, ఇక్కడ సమాన బాధ్యతలు, విధులు భారతదేశంలో అందరికీ ఉంటాయి. మేము వాడుకోవడం కాదు, మాకు మేము వాడుకుంటాం, ఆయన మావాడు, అందరు వాడు. అలాగే ముస్లిం వాడుకోవాలి, హిందువులు వాడుకోవాలి, ఆయన రాసిన రాజ్యాంగం కూడా అందరు ఉండవాలంటున్నాం. ఆయనేమి హిందూ మతం హిందువులకి అన్ని రాజ్యాంగాల హక్కులేమి కల్పించలేదు. భారతదేశంలో అన్ని మతాల వారికి అందరికీ స్వేచ్ఛ సమానము అందరికీ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్నే జూట ప్రశ్న, జూట ప్రశ్న, అబద్ధ ప్రశ్న. ఓకే, ఇదండి. మరి చాలామంది సమాజంలో మేధావులు ఉన్నారు, అంబేద్కర్ గారిని ఈనాటి యువత దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మళ్ళీ మనువాద రాజ్యం వస్తుంది, అప్పుడు ప్రజలు వారికి ఉన్నటువంటి పూర్తి స్వేచ్ఛను కోల్పోతారు, చాలా భయానకమైన పరిస్థితి కనబడబోతుంది. భవిష్యత్తులో అంబేద్కర్ గారి ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలి, రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కొంతమంది అయితే బరిదేగించి మరి రాజ్యాంగాన్ని మార్చేస్తాం, సమానత్వం లేకుండా చేస్తాం అని చెప్పేసి మాట్లాడము సమాజంలో ఒక భయాన్ని బాధను కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంబేద్కర్ రైట్స్ అందరూ కూడా బయటకు వచ్చి
సమన్యాయం అందరికి జరిగేటట్లుగా దేశం ఇంకా ముందుకు వెళ్ళడం కొరకు మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితే కనుక ఇంకా ముందుకు కొనసాగితే మనము 70 ఏళ్ళు సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ 70 ఏళ్ళ అభివృద్ధిలో వెనుకకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు రావద్దంటే సమాజంలో ఇంకా అనేక మంది మేధావి వర్గం ముందుకు రావాలి. వారు అంబేద్కర్ లాగా అన్నిటినీ త్యాగం చేసి సమసమాజ నిర్మాణం కొరకు ప్రజలందరి బాగు కొరకు పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనం అందరం కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ యొక్క చర్చా కార్యక్రమంలో మరి మీరు లైవ్లోకి వచ్చిన ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ స్వరాజ్ గారు, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు అండి ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. సునీల్ గారు నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తూనే ఉండండి, మరొక టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్.